మన ప్రాచీన నాగరికత చిహ్నము ఇది మానవతకే స్వర్ణయుగము ఆనాటి మానవుడు ఏమి చేశాడు ఈనాటి మానవుడు ఏమి చూశాడు ఆనాటి మానవుడు ఏమి చేశాడు ఈనాటి మానవుడు ఏమి చూశాడు శిలలలో జీవ కళ పోశాడు వాడు జీవితాన్నే కళగ చూశాడు వీడు శిలలలో జీవ కళ పోశాడు వాడు ఆనాటి మానవుడు ఏమి చేశాడు ఈనాటి మానవుడు ఏమి చూశాడు మనసుని పెంచి మనిషి దేవుడుగా మార చూశాడు మంచిని ఎంచి మనసుని పెంచి మనిషి దేవుడుగా మార చూశాడు నాటి అందాలన్నీ రాతిలో చెక్కాడు తీరని కోర్కెలే తీర్చుకున్నాడేమో కోర్కెలే తీర్చుకున్నాడేమో ఆనాటి మానవుడు ఏమి చేశాడు ఈనాటి మానవుడు ఏమి చూశాడు మహారాజు భిక్షువై బయలుదేరాడు బుద్ధం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి మానవుల కన్నీరు మాన్పగా నిలిచి మహారాజు భిక్షువై బయలుదేరాడు మనసు నిచ్చిన మగువ మమతకై
మానవుడు ఏమి చేశాడు ఈనాటి మానవుడు ఏమి చూశాడు శిలలలో జీవ కళ పోశాడు వాడు జీవితాన్నే కళగ చూశాడు వీడు ఆనాటి మానవుడు ఏమి చేశాడు ఈనాటి మానవుడు ఏమి చూశాడు ఏమండి ఏమిటండి నేనేదో పిల్లలకి కాస్త పాఠాలు బోధించడానికి ఇక్కడికి వస్తే మీరిలా మీది మీదికి వస్తూ అల్లరి చేయడం ఏమంత సమంజసం గాలి మేమేదో పిల్లల కాలక్షేపానికి వస్తే మీరిలా గొంతు విరుచుకుని పాడుతూ డిస్టర్బ్ చేయడం ఏమండి కాలక్షేపానికి క్లబ్బులు సినిమాలు ఉన్నాయి ఇక్కడే ఉన్నదండి మీరు పాఠాలు నేర్పడానికి స్కూళ్ళు ఇళ్ళు ఉన్నాయి ఈ రాళ్ళు రెప్పల్లో ఏముందండి అమ్మమ్మ ఓ అమ్మ ఓ సారీ మిస్ అలా అనకండి ఇందులో చాలా ఉంది మన పూర్వీకులు ఈ రాళ్లల్లో కొండల్లో మానవ జీవిత రహస్యాలను మధించారు మహత్తర సత్యాలను శోధించి బోధించారు ఏమిటి బడి పంతులు గారు మీ సత్యాలు చందుడు ఎవరు కొడుకో తారెవరు పెళ్ళావో కథలు రాశారు వాటికి పాటలు కట్టారు అవి పాడుకుంటూ తిరుగుతున్నారు అంతేగా మేము చంద్రమండలాన్ని గురించి ఎన్నో రహస్యాలు తెలుసుకున్నాం రేపు మాపు వెళ్ళబోతున్నాం కూడా అవును అంతేనా ఆటం బాంబు కనిపెట్టారు హైడ్రోజన్ బాంబు సృష్టించారు మానవ జాతినే సర్వనాశనం చేయాలని చూస్తున్నారు ఇదేనా మీ విజ్ఞానం ఇదేనా మీ నాగరికత ఆహా నాగరికత మీ దగ్గరే నేర్చుకోవాలి మామేశ్వర్ దగ్గర నేర్చుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి మోహన్ జస్తే తెలుస్తోంది మామేశ్వర్ కే నీ మొహం పోతలా ఉంది కొండముచ్చలాగా ఉంది కొబ్బరికాయలా ఉంది ఏమండి పంతులు గారు మీరు చెప్పే పాఠాలు ఇవేనా ఇక వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయితే బాగా తయారవుతారు వాళ్ళు మీకంటే బాగానే తయారవుతారులేండి బాయ్స్ కమ్ ఆన్ అన్నయ్య మాత్రం రేపు పెళ్ళైతే జీతం అనాపైసలతో పెళ్ళాన్ని చేతికి అందేవుడు అమ్మా నా జీతం మాత్రం నువ్వు ఖర్చు పెట్టడానికి వీల్లేదు అదేమిటి మొదటి నెల జీతం తెచ్చావో లేదో అప్పుడే షర్తులు పెడుతున్నావేమిటి మొదటి నెలకేనమ్మా ఈ షర్తు తర్వాత నీ ఇష్టం అయితే ఈ డబ్బు ఏం చేయాలి మొదటి జీతం అమ్మకి అన్నయ్యకి ఇస్తానని మొక్కుకున్నానమ్మా అందుకని అన్నయ్యకు మంచి షర్టు ప్యాంటు నీకు చీర రవికే కొనాలమ్మా ఉమా నాకేం అక్కర్లేదు కానీ అమ్మ కొడుకు అదేం వీలు కాదు నువ్వు కొనుక్కోవాలి ఓ అబ్బో నీకు వచ్చే ఈ గవర్నర్ జీతంలో మా ఇద్దరికి బట్టలు వస్తాయి కాబోలు గవర్నర్ జీతం కాకపోయినా తెలుగు పండితుడి జీతం మాత్రం కాదు అవును రాయ్ దాని జీతం 250 నిజమే 250 అరే ఆ పిసిరిగుట్టి ముసిలివాడు అంత జీతం ఇచ్చాడా మరేమనుకున్నావు ఈ తెలుగు ఎమ్మె వద్దన్నయ్యా ఏదైనా టెక్నికల్ కోర్స్ చదువు అంటే విన్నా లేదు నా తెలుగు నా మాతృభాష రొమ్ములు విచ్చుకున్నావు అవును ఇప్పుడు చూడు జీతం గొర్రె తోక కానీ గాడిద బరువు ఉమ్మా ఎంత డబ్బు సంపాదించినా కమ్మగా 4 పద్యాలు చదువుకున్న తృప్తి వస్తుందా చెప్పు అంతేలే ఈ పెళ్ళ వచ్చి చీరలు నగలు అడిగితే అతివరో చీరలు నగలున్నని పద్యాలు వచ్చాడు అమ్మా చూసావా చూసావా దీని పొగరు ఆడవాళ్ళకి ఉద్యోగాలు వస్తే ఇంతే మరి కాకపోతే ఏమిటి పెళ్లి కావాల్సిన పిల్లను ఇలా చాటు మాట సరసాలో పిలిస్తే మరేమంటారు రొమాన్స్ కాదు ఫైనాన్స్ కి అంటే సరసాలకు కాదు పైసలకి పైసలకి పైసలకా ఆ 100 పడి 100 అదే ఏ 100 అదే ఇందాక ఇచ్చాను ఎక్స్ట్రాగా ఎక్స్ట్రాగా నాకేం ఇచ్చారు నా జీతం 250 అన్నారు ఇచ్చారు బాబాయ్ నీకు నీకు 250 జీతమా ఇంకా 450 లేదు మగాడైతే 40 స్టార్ట్ చేసేవాడిని ఆడమ్మాయి కదా 75 నా లవర్ కదా ఇంకొక 75 150 మిగతా 100 మన పాకెట్ ఎక్స్పెన్సెస్ మీ సాధారణ ఖర్చులు నా జీతంలో ఎందుకు కలపాలి లేకపోతే మా నాన్న ఇస్తాడా మూతి మీద తంటాడు అసలు ఆఫీసులో నేను టైపిస్ట్ గా ఎందుకు పెట్టాను ఏమో నాకేం తెలుసు ఇప్పుడు తెలుసుకో
నేరుగా బీరు మతేరు 100 రూపాయలు ఇల్లతే లేకపోతే కాఫీ కొట్టుడు కొడు సిగరెట్ కొట్టుడు కొడు సినిమా హాల్ సంతకంటి ఊరుకో అయ్యయ్యో నేను ఎక్కడి నుంచి తెచ్చావని చెప్పండి నా జీతమని మా అమ్మ దగ్గర గొప్పగా చెప్పిచ్చేశాను ఇప్పుడు ఏమను అడగను ఎలా అడగను నా వల్ల కాదు బాబు అమ్మ చంపేస్తుంది చంపేని నరికేని నా వంద నా కక్కసిది లేకపోతే బాకీలో ఊరుకోరు మీరు నేను కలిసి చచ్చినా సరే అమ్మ తిరిగి వదు మై గాడ్ అంతే కాదు సార్ ప్రతి నెల 250 రూపాయలు నా జీతం కింద మీరిచ్చుకోవాలి తెలుసా 250 అయితే నీకు జీతం తగ్గిస్తున్నట్లు ఆర్డర్ పాస్ చేస్తా ఏమండాయ్ అది కూడా నేనే టైప్ చేయాలిగా ఒకవేళ మీరు ఆర్డర్ పాస్ చేశారే అనుకోండి వెంటనే మా ఉద్యోగం మానేయమంటుంది దాంతో మనం కనిపెట్టడం మానేస్తాం కలవడం మానేస్తాం చివరికి పెళ్లి మానేస్తాం ఉమా ఉమా ఆ మాట నద్దుమ్మా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ఉమ్మా నా బంద ఆ వంద పోతే పోయింది కాఫీ లేకపోయినా పర్లేదు సిగరెట్ లేకపోయినా పర్లేదు నువ్వే నా కాఫీ నువ్వే నా ఓవల్ టీ నువ్వే నా కోక్ నువ్వే నా కూల్ డ్రింక్ నువ్వే నా భోజనం ఊరికే పలుకుతున్నావు గురాన్ని కాస్త కట్టేయి ఏమిటండి నేనేదో 1,000,000 అడిగినట్లు అట్లా ఇదైపోతారే 1,000,000 కాకపోతే మాత్రం నువ్వు అడిగిన వెంటనే నేను ఇవ్వాలా రెండు నయా పైసలు తేడా వచ్చి 3 రోజులకి చచ్చిపోతున్నాను అకౌంట్ తేడా ఏమిటండి మీకు పద్దులు మీరు ఇస్తారా ఇవ్వరా లేవండి ఏమిటి ఊరికి బయట కొంగుముడేస్తావు మీద మీద పోతున్నావు నేనేం కొడతావా నువ్వు 3 పెళ్ళనుకుని ఊరికి గింజుకున్నావు 3 పెళ్ళమైనా ఒకటి నాకంటే 30 పెళ్ళమైనా ఒకటి నేను చెప్పింది నువ్వే నడుస్తుంది కానీ నువ్వు చెప్పింది నేను సస్టే పెన్ను ఈ సంగతి నీకు అన్నాడు చెప్తున్నావు ఈనాడు కూడా మళ్ళీ చెప్తున్నాను ఇక మళ్ళీ నేను చెప్పను నీకు కావాలంటే నువ్వు అంటే పింకితనం చేసే ఉంటే క్యూలో ఇంకా ఇద్దరు నన్ను ఇప్పుడు తీసుకోండి పిన్ని నువ్వు వచ్చావా నాయన ఏమిటి పిన్ని ఆలస్యం అవతల ఆఫీస్ టైం అయిపోతుంది మీరు టిఫిన్ చేయకుండా పోతే కేకులు కేకలేస్తున్నాయి ఉండు బాబు నీ తొందర నువ్వును ఇంతకీ మీ నాన్న గదిలోంచి బయటపడందే ఎప్పుడు బయటపడతాడో ఏమో పేరుకు మాత్రం ధర్మరాజు మన పార్టీకి యమధర్మరాజు ఇవిగో 3 గిద్దలు బియ్యం 1 ఉల్లిపాయ 1 వంకాయ 2 తులముల చింతపండు 6 ఎండువెరుగాయలు 2 మహావృక్షముల తోటకూర వంట అయిపోగానే మిగిలిన కట్టెలు జాగ్రత్త పట్టు ఆర్పేసి నన్నే తగలబెట్టవే శివ ఏం మాటలు నాన్న అవి తగలబెట్ట నువ్వు తగలబడవు నాన్న నువ్వు సాక్షాత్ శ్రీ మహావిష్ణువి రే తిండిపోతావు లక్ష్మీదేవిని గుండెల మీద పెట్టుకుని ఎప్పుడు నిద్రపోతుంటావుగా నాన్న రే ఎందుకురా నన్ను ఐస్ చేస్తున్నావు ఒక పెద్ద వరం నాన్న వరం ఏమిటది ఈ పూట ఒక గ్లాస్ మజ్జిగ ఎక్కువ ఇప్పించు మజ్జిగ ఎందుకురా వేడి చేసి కడుపులో ఒకటే మంట నాన్న అలాగా 5 ఎండుమిరపకాయలు తగ్గించు మంట కాదు అజిత్ 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 3 గిద్దలు బియ్యం తగ్గించు కాదు పైత్యం 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 పైత్యమా ఎందుకైనా మంచిది లంకణం పరమ ఔషధం అన్నారు ఈ పూట వీడికి తిండి తగ్గించు ఒక బాణెడు రసం చారు లేదు అది మిరియాలు వేస్తే ఖర్చు ఎక్కువ వట్టి చారు హతోస్మి హతోస్మి నాన్న నీకు నువ్వే సాటి నిన్న బ్రహ్మ రుద్రాదులు కూడా మార్చలేరు ఏ మార్చలేరు సింగరాజు లింగరాజులు మింగి పుట్టావు నాన్న నమో నమః శ్రీమన్ నాన్న నమః టిఫిన్ లేదు భోజనం లేదు ఒరే నాకే టోపీ పెద్దాం అనుకున్నావురా నీ బాబున్రా నేను అయ్యా 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 ఏం ఆనందం ఏమి సంతోషం ఇదంతా నా కర్మ 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 ఒసేవ్ ఇప్పుడు కాదే నెత్తి నోరు కొట్టుకోవడం రేపు నేను పోయిన తర్వాత ఉన్నదంతా తగలబెట్టుకుని తిండో అని రోడ్డు మీద నిలబెడతారే అప్పుడు కొట్టుకోండి నెత్తి నోరును సంపాదన అంటే ఏమిటో తెలుస్తుంది కర్మ అంటే కర్మ తిని పడి ఉండలేక కర్మ మీది కాదే నాది కర్మ నాది దొరికేదిగా మీరిద్దరూ అనుకుని ఎక్కడ కొదండం దండం ఉమని నన్ను స్ట్రాంగ్ గా లవ్ చేస్తుందంటే నీ డబ్బు చూసా నా నీ అందాన్ని చూసాయి యాపిల్ పండు లాంటి కలర్ కరబుజ పండు లాంటి ఫేస్ నవ్వితే ముచ్చాలు రాలుతున్నాయి కదరా రే నాకేం ఇంత ముద్దుస్తున్నావి ఉమకి ఇంత ముద్దుస్తున్నావు ఓ ఉమా ఇంటికి రమ్మని ఎందుకంత అర్జెంట్ గా ఫోన్ చేశారు సంతకాలు ఆఫీస్ లో పెట్టుకోవచ్చురా సంతకాలు కాదు మాట చెప్తుందా పిన్ని నాన్న ఇంట్లో లేరు ఉడికి తెచ్చారు అయితే వాడు రావడానికి ఇంకా చాలా సేపు ఉంది కాసేపు సరదాగా మాట్లాడుకుందామని ఆఫీస్ లో మాట్లాడుకుందాం అంటే ఉన్నారుగా చెప్పంతా వాళ్ళ కళ్ళని మన మీద ఇక్కడ మీతో కూర్చొని కబుర్లు చెప్పడానికి నాకు టైం లేదు ముందు ఉత్తరాల మీద సంతకాలు చేయండి వెళ్ళాలి ఆఫీస్ లో బోలెడు పని ఉంది ఏమంత అర్జెంట్ పని
ఆఫీసులో కూడా నేనేగా మీరుంటేనే పనే లేకపోతే అసలు నిన్ను ఎందుకు అప్పుడు చేశానంట ఎందుకు దంగాని తెలుసు చెప్పు ఏమో నాకేం తెలుసు మీరే చెప్పండి రోజు నిన్ను చూసి మురిసిపోడాలి చాలండి అమ్మా అమ్మా ఆ రోజు ఇచ్చావే अर्जेंट उत्तरावाली कदा इंटर दंगलना दोचारे अर्जेंट अला उत्तर चाल अर्जेंट मर्चिपय मग टाइपिस्ट गेटेना पेपर चिरी मिशन अरी पैगा मुगर मन पे मुगर डिस्मिस्व लक्ष रूपये तो व्यापार मेनेजर इधे निर्वाह मुझे अम्मा डिस्मिस्प आड़पील ना इपू उद्योग लेदेटी तोटो चाल मंदिर दाखी करेक्टे उन्नी उन्ना सर रे लव गिवि गि अनावा मिम्मल इतने तुपाक कालचेस्टे लव कादरा व्यापार व्यापार नी नीति मीद लक्ष रूपये कट संपादे अलागे अन्न टेलीग्राम वे टेलीग्रामा एमटी एक्चि चूड़ एमी लेदम्मा अन्न्य की कॉलेज लक्चर पनी रेपे वी चेर एम टेलीग्राम लोटो मा कल में यह अशुभा तप टेलीग्राम इच्छेवा इपड़ प्रतिदा की टेलीग्राम ले आखर की शुभलेखल टेलीग्राम लगे विश्व शारदा कॉलेज नीचे टेलीग्राम ऊरके पाप ना मंच प्रजेंटा उद्योग రేపే ఉద్యోగంలో చేరాలట ఇవాలే బయలుదేరతారు అన్నయ్య నాకు కూడా ఉద్యోగం చూడు మనమందరం అక్కడే ఉందాం నీకు అక్కడ ఉద్యోగం ఉండదు దాని ఉద్యోగం మాట ఎలా ఉన్నా ముందు ఒక ఇల్లు చూడు నాయనా లేకపోతే ఆ హోటల్ భోజనంతో నీ ఆరోగ్యం చెడిపోతుంది అదే గాక నువ్వు అక్కడ మేము ఇక్కడ రెండు చోట్ల ఖర్చు మాట్లా ముందు నేను అక్కడికి వెళ్లి చేరని అమ్మా రమ సిల మీను నందని చూసావా మరి ఎవరుకున్నావు అమ్మా శారదా ఏంటమ్మా చదువుతున్నావు ఇది దేవి భాగవతం నాన్న ఓహో బాగుంది బాగుంది ఏంటండి బాగుండేది ఇప్పుడే అమ్మమ్మలాగా పురాణాలు చదువుతుంది మీ అమ్మాయి ఇదిగో నీకేం తెలియదు నువ్వు మాట్లాడుకుని ఊరుకో వెళ్ళా డబ్బెట్ర డబ్బెందుకు నాన్న అదేవిటమ్మలు నువ్వేగా ద్రాక్ష తోట ఒకటి కొందావు నాన్న అన్నావు వెంటనే బ్యారం చేశాను ఇవాళ అడ్వాన్స్ ఇవ్వాలి అందుకని ఓహో అమ్మాయి చేతికి పో నా చేతితో ఇస్తే ఏమవుతుందో అబ్బే ఏం కాదు వెళ్ళేటప్పుడు దారిలో పోయినా పోవచ్చు లేకపోతే ఆ పుచ్చుకున్న వాడు ఇవ్వలేదు అని అబద్ధమైన ఆడొచ్చు అందుకని ఏంటి నాన్న పాపం అమ్మని అలా అంటారు ఊరికి తమాషా కన్నానులేమ్మా ఏది 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 ఆ ఏమే ఫీల్ అవుతున్నావా సార్ ఎవరా సార్ నేనండి నేనంటే నేనండి నేను ఓ మీరా ఇది మా ఇల్లని మీకు ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదండి మరి ఎలా వచ్చారు నేను మీ ఇంటికి రాలేదండి ఇది మా ఇల్లని అంటే కావొచ్చండి నేను వచ్చింది మీ ఇంటికి కాదండి ఏమండి ఇది తెలుగు వ్యాకరణమా కాదండి ఇది తెలివి వ్యాకరణం సంతోషించాం గాని మీరు వచ్చిన సంగతి ఏంటో చెప్పండి ముందు అసలండి శ్రీహరరావు గారు మీకు తెలుసా అండి శ్రీహరరావు గారి శారదా కళాశాలలో ఒక తెలుగు లెక్చరర్ పోస్ట్ ఖాళీగా ఉందని వారిని వచ్చి వెంటనే కలుసుకోమని అవండి అవండి మీరు పండితులా అవునండి ఆ ఉద్యోగం మీకు రాదు వెళ్ళండి అదేంటండి అయ్యా ఆ కాలేజ్ మాది
మీది కాదులేండి శ్రీహర్రావు గారిది. ఆ శ్రీహర్రావు గారే మా నాన్నగారు. నా పేరే శారద. ఇప్పుడు తెలిసిందా మాకు కావాల్సింది తెలుగు లెక్చరర్. మీరు కాదు దయచేయండి. శారద తెలుగు గారు అమలో సక్సెస్ గ్రాండ్ సక్సెస్. ఏంటన్నా? అదేనమ్మా ఆ ద్రాక్ష తట్టుకోవడానికి వెళ్ళానా అతను అనుకోకుండా 20,000 తగ్గించేశాడు. అలాగా నా తల్లి చెయ్యి బంగారు చెయ్యి. ఏది ఏది అరే ఎవరి అబ్బాయి? మన కాలేజీకి తెలుగు లెక్చరర్ కావాలన్నాం కదా నాన్న. నమస్కారం అండి. గుడ్ కుర్రవాడి ఎర్రగా బుర్రగా బాగా ఉన్నాడే. సరిగ్గా చూడండి అన్న ఆ ముఖంలో తెలుగు చెప్పే లక్షణాలు ఏమైనా ఉన్నాయి? అబ్బాయి ముఖం సరిగ్గా చూపించు. తెలుగు పండితులంటే ఎలా ఉండాలి? పింఛపూసిన ధోతి చొక్కా కోటు తలపాగ పిలక జుట్టు చిన్న పొడుంకాయ కూడా కావాలండి. లేకపోతే ఈ బూటు ప్యాంటు షర్ట్ టైయా. కరెక్ట్ అమ్మాయి చెప్పింది అక్షరాలు కరెక్ట్. నువ్వు ఈ ఉద్యోగానికి పనికిరావు వెళ్ళు. సార్ సార్ నా సర్టిఫికెట్స్. ఆ సర్టిఫికెట్స్ కూడా నాకేం తెలియదయ్యా. వెళ్ళి ప్రిన్సిపల్ గారితో మాట్లాడు. అది కాదు సార్. వెళ్ళమన్నా వెళ్ళు. ఎవరో మన కాలేజీలో ఉద్యోగం చేయడానికి వచ్చాట. నాన్నా అసలు ఆయన చదువు చెప్పడానికి వచ్చాడా చదువుకోవడానికి వచ్చాడా? నీకెందుకు మా డౌట్. అతను చెప్పగలిగితే చెబుతాడు లేదా మన కాలేజీలోనే చదువుకుంటాడు. కరెక్ట్. అదేంటండి ఆ మాటలు? అమ్మాయి చెప్పిన ప్రతిదానికి తాళం వేయటమేనా? శారద అనవసరంగా అబ్బాయికి ఉద్యోగం పోగొట్టావు. పాపం మనిషిని చూడగానే అలా అంచనా వేయటమేనా? నీకు తెలియదులేమ్మా. అవును నీకేం తెలియదు. ఇదిగో నువ్వు ఎప్పుడైనా కాలేజీలో చదివావా? చదివావా అని కాబట్టి అమ్మాయి చెప్పింది అక్షరాలు కరెక్ట్. అమలు నువ్వురా. ఈనాటి పాఠం మాతృత్వాన్ని గురించి, తల్లిని గురించి ఒకరు చెప్పి తెలుసుకోవాల్సిన పని లేదు, కానీ కొన్ని సామాన్య విషయాలు కూడా ఒక్కొక్కప్పుడు చెప్పవలసి వస్తుంది. అమ్మ ఎంత తీయని పదం. అలసిపోయిన హృదయానికి అలసట తీరుస్తుంది, అశాంతికి ఉపశాంతి కలిగిస్తుంది, ఆనందం యొక్క పరమార్థం చూపుతుంది. తల్లి అనే పదం సహనానికి శాంతికి క్షమకు చిహ్నం. చరిత్రలు కవితలు పురాణాలలో అన్నిటిలో అన్ని కాలాలలో తల్లికి మాతృత్వానికి అత్యున్నత స్థానం ఇచ్చారు మన వాళ్ళు. దైవానికి మారు పేరు తల్లి. క్షమించండి నాకు చిన్న సందేహం అడగొచ్చా అండి? నిరభ్యంతరంగా సందేహాలు అడిగి తెలుసుకోవడం నాకు చాలా సంతోషం. నీ చెప్పిందంతా విని గంగిరెద్దులా తల అడించినా, చెప్పింది వినకుండా కేరింతలు కొట్టినా నాకంతగా నచ్చదు. అనుమానాలు అడిగి తెలుసుకోవడం ఆలోచనకు వివేకానికి మొదటి లక్షణం. ఏమిటి నీ సందేహం? ఏమి లేదు సార్. మన పురాణాల్లో మాతృత్వాన్ని చాలా పవిత్రంగా ఉన్నతంగా భావించారన్నారే. అవును. అక్కడే చిన్న సందేహం. ఏమిటా సందేహం? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతిలో శూలం ఉంటుంది కదా సార్? ఉంటుంది. ఆ శూలాన్ని ఏమంటారు సార్? శక్తిశూలమని జ్ఞానశూలమని విజయశూలమని ఎవరి మనోభావాల్ని బట్టి వాళ్ళు అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆ శూలాన్ని ఇచ్చింది ఎవరండి? పార్వతి అని పురాణాలు అంటున్నాయి. పార్వతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తల్లే కదండి? అవును. మరైతే సహనానికి శాంతికి క్షమాగుణానికి మారు పేరైన తల్లి ఆ పార్వతి పగను ప్రతీకారాన్ని అనుక్షణం గుర్తు చేసే శూలాయుధాన్ని తన కుమారుడికిచ్చింది. అలాంటప్పుడు ఆ మాతృత్వం సహనానికి క్షమకు చిహ్నం ఎలా అవుతుంది సార్? భేషైన ప్రశ్న. ఇలా అడిగేవాళ్ళు ఉన్నప్పుడే చెప్పేవాళ్లకు కొంత ఉత్సాహం ఉంటుంది. ఇలా చూడు. ఇదే శూలం. కానీ ఇది నీ అనుకున్నట్లు ఆయుధం మాత్రం కాదు. 2500 సంవత్సరాలకు పూర్వం మన వాళ్ళు మానవ విజ్ఞానానికి ఇచ్చిన రూపం ఇది. విజ్ఞానం ఎలా ఉండాలో ఎటువంటిదై ఉండాలో చిత్రీకరించారు ఈ శూలంలో. ఎలాగో తెలుసా? విజ్ఞానం మొద్దుబారి ఉండకూడదు, నిశితంగా ఉండాలి. ఇలా అంత మాత్రాన అది సంకుచితంగా ఉండకూడదు, పెరగాలి, విశాలం కావాలి. ఇలా ఆ విజ్ఞానం అలాగే పెరిగి పైపైనే మాటల్లో తేలిపోతూ ఉండకూడదు, గాఢంగా హృదయాంతరాళాల్లో నాటుకునేటట్లు సూదిమలలా ఉండాలి.
ఇలా అప్పుడే అది నిజమైన విజ్ఞానం అవుతుందని మన పూర్వీకుల సిద్ధాంతం. అర్థమైందా? బేష్ బేష్. అద్భుతం, అమోఘం విశ్వం. నీ వ్యాఖ్యానం అమోఘంగా ఉంది రాయన. నీ వల్ల మా కళాశాల వన్నెకెక్కుతుంది. నువ్వు రావడం నిజంగా మా అదృష్టం, ఈ విద్యార్థుల అదృష్టం. ఇదంతా మీ ఆశీర్వాదం, మీ సహాయం. అందుకు నేను నిజంగా గర్విస్తున్నాను. వెరీ వెల్, క్యారీ ఆన్, వస్తాను. ఏ, నీ సందేహం తీరిందా? తీరిపోయిందండి. ఇంకేమైనా ఉంటే అడుగు. ఇక నేనేమి అడగనండి. అలా కాదు, అడగ. నువ్వు అడగబట్టేగా అందరికీ విషయం వివరంగా చెప్పగలిగాను. ఎప్పుడైనా సరే సందేహం ఉంటే అడుగు. అలాగే. కాదండి, అతను అఖండుడు. పంచకావ్యాలు అతని పెదవుల మీదే ఉన్నాయనుకోండి, భారత భాగవత రామాయణాది గ్రంథాలన్నీ కూడా కంఠతా పెట్టి అట్టాగే ఒప్పచెప్పాడండి. ఏమిటండి, ఎవరిని గురించి మీరు చెప్పేది? అదేనండి, తమరు పంపించారే అబ్బాయే. ఐషి, చూడండి, నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత నాకు నచ్చినవాడు, నేను మెచ్చినవాడు లేదు కదా. ఆ సంగతి తమకు బాగా తెలుసు. అవును. అలాంటి నాకే నచ్చాడంటే ఇంకేమనమంటారు చెప్పండి? పర్వాలేదు, చెప్పండి. అదేనండి, వెంబడి అతనికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేశాను. గుడ్. ఈ సంగతి ముందుగా తమకు చెప్పలేదు కనుక ఇప్పుడు వచ్చి చెప్తున్నాను. సరే, ఆ సంగతి చెప్పడానికి మీరు ఇంత దూరం రావాలా? నా ధర్మం కదండి. సార్, వస్తానండి. కొంచెం కాఫీ తీసుకెళ్ళండి. వద్దండి, నేను ఇప్పుడు మజ్జిగ పుచ్చుకొచ్చాను. సరే, వెళ్ళి వస్తానండి. మంచిది, వస్తానమ్మా. ఏమండి, మొన్న మన ఇంటికి వచ్చాడే ఆ అబ్బాయేనా? అవును, అతనే. ఏ, కూతురు గారేమో పనికి రాదనటం, తండ్రి గారేమో కరెక్ట్ అనటం. పాపం, ప్రిన్సిపాల్ గారికి నచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమయ్యేవాడు? ఏమవుతాడే, ఇంకో చోటుకి వెళ్ళి ఉద్యోగం ఎత్తుకునేవాడు అంతేగా. అందుకే ఆలోచించకుండా ఎవరిని ఏ మాట అనకూడదంటారు. నేను చెప్తేనేమో నువ్వు కాలేజీలో చదువుకోలేదని నా మాట తోసేశారు. ఇప్పుడు ఏమైంది? అమ్మలు, రేపటి నుంచి నువ్వు ఇంట్లోనే ఉండు, మీ అమ్మని కాలేజీకి పంపిద్దాం. ఈ మాత్రం ఆలోచించడానికి కాలేజీకి వెళ్ళక్కర్లేదు. అయితే ఓ పంచే, ఇంట్లోనే కాలేజీ పెట్టు, ఇక్కడ చదువుకుంటాం. అవును లేండి, నేనేం చెప్పినా మీకు ఎగతాళిగానే ఉంటుంది. సరే అమ్మలు, ఏమిటి ప్రిన్సిపల్ గారు ఇలా అంటాడు? అవును నాన్న, ఆయన చాలా గొప్పవారు. పాప, ఆవేళ ఆయన మొహం మీద ఏమేమో అన్నాను. అయితే పొరపాటు అని ఆ మొహం మీద అనేసి. ఎక్కడ, కాలేజీలోనా, అందరు ఎదుటానా? మన ఇంటికి పిలుద్దాం. ఊరికే పిలిస్తే బాగుంటుంది. ఒకటి సరే, కాఫీ పిలుద్దాం. కాఫీ పిలిస్తే బాగుంటుంది. ఒకటి సరే, భోజనానికి రమ్మందాం. సరే, పిలవండి అన్న. అమ్మలు, ఈ మాత్రం దానికి నేను కాలేజీకి వచ్చి పిలవటం దానికి ఏమిటలు? ఓకే, గుడ్. నమస్కారం. ఎవరు? ఓ మాస్టరా, ఏమిటి ఇలా వచ్చావు? ఓ అమ్మాయి భోజనానికి రమ్మంది కదా. కూర్చో కూర్చో. ఏమయ్యా మాస్టరు, పాఠాలు బాగా చెప్తున్నావట, అమ్మాయి చెప్పిందిలే. అది మీ అమ్మాయి గారి అభిమానంలేండి, వారికి కూడా తెలుగు సాహిత్యంలో మంచి ప్రవేశం ఉందండి. అవును, అమ్మాయి కూడా పాటలు పద్యాలు బాగా రాస్తుందయ్యా. ఏమ్మా చెప్తే తప్ప, ఏది నువ్వు మన రాసిన పాటల్లో పెట్టరా, మాస్టర్ చూపిద్దాం. ఏమిటి నాన్న? వెళ్ళమ్మలు. మాస్టర్ చూడు. ఇంకా పూర్తి కాలేదండి. కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి. ఏమండి, అన్ని ప్రశ్నలే కానీ సమాధానాలు లేవే? అదే తెలియలేదండి, ఆలోచిస్తున్నాను. నువ్వు పూర్తి చేయవే, అందుకే నేకిచ్చింది. మీరు కబుల్తోనే కాలం గడిపేస్తున్నారు, భోజనం రెడీగా ఉంది, ఇక ఆలస్యం అయితే చల్లారిపోతుంది. లేవండి. ఐఎమ్ సారీ మాస్టర్, భోజనకులే. కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి. కలలే. కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి.
అలానే కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి కలలే నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి మరులే సంసారం కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి కలలే పేదనని నాపై మోపకు నేరాన్ని ఏమీ లేని పేదనని నాపై మోపకు నేరాన్ని లేదు ప్రేమకు పేదరికమునే కోరను నిన్ను ఇల్లరికం లేదు ప్రేమకు పేదరికమునే కోరను నిన్ను ఇల్లరికం నింగి నేలకు కడుదూరం మన ఇద్దరి కలయిక విడ్డూరం కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమే కలలే నా కలలో నీవే కనబడితే ఆ త్వరవకు బలమేమి మరులే సంసారం కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి కలలే చిరంజీవి విశ్వానికి మీ అమ్మ దీవించి వ్రాయినది, నీవు రాసిన ఉత్తరం చేరినది. ఉద్యోగం దొరికిందని రాశావే గాని వివరాలేమీ తెలుపలేదు. ఇల్లు దొరికిందా, సౌకర్యంగా ఉన్నదా, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవలసింది. ఇక్కడ నుంచి తీసుకువెళ్లిన ఆవకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, ఒడియాలు, కందిపొడి అబ్బా అయిపోతే మళ్ళీ పంపిస్తాను. తన గురించి ఉత్తరంలో ఒక్క మాట కూడా రాయలేదని ఉమ చాలా బాధపడుతోంది.
ఆవకాయ గోంగూర పచ్చడి నెయ్యి కందిపొడి అన్ని ఉన్నాయా అయిపోయినాయా సార్ కందిపొడి ఆ సంగతి మీకు ఎలా తెలుసు అదే ఇది చూసి అడిగాను సార్ పప్పుకూర బాగుంటుంది భజిస్తారేంటి సార్ ఉమ్మాని అమ్మాయి కారు కింద పడి కాలు విరిగిపోయింది కాలు విరిగిపోయిందా మీకు ఎలా తెలుసు ఎవరు చెప్పారు ఉత్తరం వచ్చిందా బయట వచ్చిందా మీకు ఎలా తెలుసు ఓ ఐఎమ్ సారీ ప్లీజ్ చెప్పండి సార్ అదంతా ఇప్పుడు బాగైపోయింది సార్ అదేమిటండి కాలు విరగడం బాగైపోవడం మీకు ఎలా తెలుసు మీకు లెటర్ వచ్చింది సార్ కార్డ్ అమ్మాయి కాస్త ప్రాణం కుదుటపడింది ఒక్క క్షణంలో ఏమైపోయాను సార్ భోజనం సార్ ఇంకా భోజనం ఎందుకండి ఈ కబురుతోనే కడుపు నిండిపోయింది సార్ ఉమ కాలు విరిగిందనగానే మీరు ఎందుకు సార్ అలా అయిపోయారు ఎందుకా మీకు తోబుట్టు ఉంటే తెలుసేది సార్ అయితే ఉమ మీకు నాకు సాక్షాత్తు తోబుట్టు అమ్మాయ అదేమిటండి బరువంతా ఒకసారి దింపుకుంటున్నారు అది కాదు సార్ నాకు తెలియకుండా నేను దొంగనయ్యానేమోనని బాధపడ్డాను దొంగ అవును సార్ ఇంకొకరి వస్తువు మీద ఆశపడ్డం కూడా దొంగతనమేగా ఓ అదే అందరూ ఏముంది రండి ఆ మాటకు వస్తే దాదాపు కొన్ని వందల మందికి కావలసిన వస్తువు నేను ముఖ్యంగా నలుగురికి నా పైన హక్కు అధికారాలు ఉన్నాయి చూడండి మీరు వేరే అపార్థమే వచ్చేసుకోకండి అందులో ముగ్గురు భార్యలు ఒక్క కాదు కాదు ముగ్గురు పిల్లలు ఒక్క భార్య సార్ ఒక చిన్న సందేహం ఏమిటండి వాదను శాసనుడైన తెలుగు కవి నన్నయ్య తమిళుడంటారే నిజమేనా సార్ కావచ్చు ఎలా సార్ ఎలాగంటే తెలుగు భాషలోనికి నన్నయ్యతో తమిళ భాషలోని ఎన్నో పదాలు కుప్పలు కుప్పలుగా వచ్చిపడ్డాయి అందుచేత ఓహో అది సరే గాని సార్ మీ చెల్లెలు ఉమకి ఇంకా ఎందుకు సార్ పెళ్లి చేయలేదు మీకేమండి మహారాజులు అలాగే అడుగుతారు మాబోటి పేద ఇళ్లలో ఆడపిల్లలకి పెళ్లింటే సామాన్యం అంటారా అందులోనూ నేను తెలుగు మేస్టర్ని నా జీతం 250 రూపాయలు దాంతో ముగ్గురం పోషింపబడుతూ చెల్లెలి పెళ్లి చేయడం అంటే సాధ్యమా మీరే చెప్పండి ముగ్గురు అంటే మీ అమ్మగారు మీ చెల్లెలు ఉమ మీరు అంతే కదా సార్ ముగ్గురు అయితే మీ భార్య మీ ముగ్గురు పిల్లల్ని ఏ ధర్మదాత పోషిస్తున్నారు చంపేశారు ఏమండి నేను మీకు దొరికిపోయాను తెలుగు మాస్టర్ని కదటండి అబద్ధం చెప్పడం సరిగ్గా చేతకాలేదు ఈ మాత్రం దానికి అబద్ధం ఎందుకు సార్ చెప్పాలి నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పొచ్చుగా ఏమి సార్ మాట్లాడరు అది కాదండి మీరంటే నాకు ఇష్టం లేదని చెప్పడానికి కూడా నాకు మనసు రావడం లేదు అయితే నేనైతే మీకు ఇష్టమేనా మీరు మరీ దూరం వెళ్ళిపోతున్నారు లేదు సార్ దగ్గరగానే ఉన్నాను దగ్గరగానే ఉన్నారనుకోండి ఏమిటంటే నన్ను మీరు మిమ్మల్ని నేను అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి సార్ కలిసి మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడుకుందాం ఏమండి అంత తొందరపడిపోతే ఎలా కాదు సార్ ఇలాంటి విషయాల్లో వెంటనే ఐసా పైసా తెలుసుకోవాలి లేకపోతే మీరు నన్ను చూస్తూ నేను మిమ్మల్ని చూస్తూ మన ఇద్దరిని ఊరందరూ చూస్తూ ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పండి అవును అసహ్యంగానే ఉంటుంది మరి మరి ఎప్పుడు మాట్లాడుకుందాం ఎక్కడ మాట్లాడుకుందాం ఎప్పుడంటే రేపు ఆదివారం మనకి సెలవేగా సెలవే మరి మాట్లాడుకుందావా మాట్లాడుకుందాం నమస్తే సార్ వస్తానండి మర్చిపోకండి ఆదివారం ఉదయం మై లేడీస్ గార్డెన్ లో కలుసుకుందామని ప్లాన్ వేసుకున్నారు వాళ్ళిద్దరూ ప్రోగ్రామ్ గురించి రహస్యంగా ఆలోచిస్తుంటే మనం విన్నాం కారు ఉందిరా కారు ఉందిరా ఆ కారు తీసుకురా తీసుకొస్తాను పిన్ని పిన్ని ఎలాగైనా ఉమ్మను పెళ్లి చేసుకునేటట్టు చూడు పిన్ని నువ్వు ఉండు బాబు ముందు నేను చెప్పినట్లు చెయ్యి ఏమిటి తల్లి కొడుకులు ఇద్దరు ఏదో ప్లాన్ వేస్తున్నట్టున్నారు అబ్బే ఏం లేదండి ఆ రోజు కారు కింద పడిందే ఉమ్మా పాప ఆ పిల్ల కాలు విరిగిపోయిందట డాక్టర్లు కూడా నయం కాదని చెప్పారట ఏం చేస్తాము ఎవరి కర్మ వారిది అనుభవించక తప్పదు కారు మీదెక్కించి కాలు విరగొట్టి కర్మ అంటే ఊరుకుంటారేమిటి ఏమండి ఆ పిల్లన్నగారు నష్టపరిహారం కావాలంటున్నాడట అవును ఇవ్వద్దు మరి ఇద్దాం ఐదో పదో ఐదో పదో అంటారేమిటండి వాళ్ళు 7 లక్షల రూపాయలకు దావా వేస్తారట ఏడు సార్ 1 లక్ష రూపాయలకి దావా వేయడానికి ఎంత తాహత కావాలి తాహత లేకే ఆ పిల్ల పేర 1 లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ చేశారట 1 లక్ష రూపాయలు ఇన్సూరెన్సే అవునండి అయితే నష్టపరిహారం తప్పించుకునే మార్గం లేదా ఒరే నాయన కూదన్నా కూర్చో నా తండ్రి నా బుజ్జి నా గుజ్జి అరే నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు కదా
ఒకప్పుడు ఇప్పుడు ఆ సంగతి ఎందుకు ఆ ఏం లేదు నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకో నేనా పెళ్ళ ఆ కుంటిదాన్న కుంటిదా ఆ అమ్మాయి బంగార పుష్పంలా ఉందరా లడ్డూలా ఉంటది తెల్ల పూలే ఉంటది నా మాట వినరా నా తండ్రి కదూ నువ్వు చేసుకునే ఆ రోజు ప్రేమిస్తే తుపాకితో కాల్చేస్తానన్నావు ఈ రోజు 100,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని పెళ్లి చేసుకోమంటున్నావు నేను ఆ కుంటిదాన్ని తర్వాత చేసుకున్నాను నా తండ్రి కదూ నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మనం ఇవ్వాల్సిన 100,000 రూపాయలు మనకే మిగులుతుంది ఆ అమ్మాయి పేరు చేసినటువంటి 100,000 రూపాయల ఇన్సూరెన్స్ మనకే వస్తుంది వెరసి 2,00,000 రూపాయలకు నువ్వు ప్రొపరేటర్ అవుతావురా నా మాట వినరా నువ్వు నాయన బుజ్జు కదూ నా నాయన కూతురు కదూ నా కూతురు నాయన కదూ చేసుకో బాబు నా తప్పు నాయన తండ్రి మాట కాదనకూడదు అవునరా మీ అమ్మ నాకు మూడోది దశరథుడికి ముగ్గురు భార్యలు నేను దశరథుడు లాంటి వాడిని నువ్వు నా కుమారుడు శ్రీరామచంద్రుడు లాంటి వాడు నా మాట కాదనకూడదు నాయన అది పురాణ కాలం ఇదే పోయే కాలమా ఇది మంచి కాలమే నా మాట విని తండ్రి ఉమా ఉమా ఇదేమిటండి ఇక్కడికి వచ్చేసారు అక్కడ అమ్మ లేదు అమ్మ లేదు బొమ్మ లేదు ముందు నేను చెప్పే మాట నువ్వు ఒక కుంటి నాటకం ఆడాలి కుంటి నాటకం నువ్వు శాశ్వతంగా కుంటిదారి అయిపోయావని నిన్నెవరు పెళ్లి చేసుకోరని మా నాన్న అదరగొట్టి బెదరగొట్టి బతికి తచ్చి తచ్చి బతికి ఈ పెళ్లి కొప్పించాను ఆయన వచ్చి వెళ్లేదాకా నువ్వు ఒంటికాల మీద నిలబడాలి అదేమిటండి నా కాలు ఎప్పుడో బాగుపడిపోతాను అయ్యో రామా ఉమా పెళ్లి కోసం ఎంతో మంది మహానుభావులు తల్లకిందులుగా తపస్సు చేస్తున్నారు నువ్వు ఒంటికాల మీద నిలబడడానికి ఓ అబ్బో అంటున్నావు నేను కావాలా పెళ్లి కావాలా అయితే కుంటు అయ్యో అదేమిటి ఇంతవరకు బానే ఉన్నావుగా మళ్ళీ ఏమొచ్చింది చీలమండలం బెనికింది మీరేం కంగారు పడకండి మా నాన్నగారు వచ్చారండి మీతో మాట్లాడతారటండి మాట్లాడండి రండి కూర్చోండి పాపు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది ఇంతకీ పిల్ల పిల్లెవరు ఆమెనండి అమ్మా ఏమిటండి ఏమైంది ఆస్తి పోతే తిరిగి వస్తుంది ఐశ్వర్యం పోతే తిరిగి వస్తుంది పేరు ప్రతిష్ఠ పోయినా తిరిగి వస్తాయి కాలే పోతే కాలేమిటండి అది కదండి మా నాన్నగారి అభిప్రాయం మనిషి కాలే పోతే అని అదే ఆయనతో పాటు ఆయన ఆశలు కోరికలు అన్ని కాలే పోతాయేమోనని ఆ కాలే సమయానికి అనుకున్నట్లు అంతా జరిగింది ఎంత బాగుంటుంది అని మా నాన్న బాధపడుతున్నాడు అంతేగా నాన్న అంతేలా ఉందిరా నాన్న ఎవరైనా ఏది కాలేదని అడిగితే అబ్బబ్బా ముందు వచ్చిన సంగతి చూడండి అమ్మా 100,000 రూపాయలు రావచ్చు 100 రూపాయలు పోవచ్చు ఏది ఎలా ఉన్నప్పటికీ మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం ఏ అలా తెల్లబోయారు 100,000 రూపాయలు పోయేనా లక్ష్యం ఏమిటండి అదేనండి మా వారి అభిప్రాయం ఏమిటంటే 100,000 రూపాయలు ఇచ్చినా మీ అమ్మాయి లాంటి అమ్మాయి మాకు దొరుకుతుందా అని మీ అమ్మాయిని మాకు ఇవ్వడం వల్ల 100,000 రూపాయలు మీరు నష్టపడ్డట్టే కదా అని అంతే కదండి అంతేలా ఉంది నాని ఏమంటారు అబ్బాయి ఉన్నాడు వాడితో మాట చెప్పకుండా ఎలా మాట ఇవ్వడం చెప్పండి బాగా చెప్పండి వెనక ముందు బాగా ఆలోచించుకుని మరీ చెప్పండి ఆ తర్వాత కోర్టులు గీట్లు ఉంటే నా వల్ల కాదు అదేమిటండి ఇష్టమైతే పిల్లనిస్తాం లేకపోతే కాదంటాం ఈ మాత్రానికి కోర్టులు ఎందుకు అది కాదండి మా నాన్నగారు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు చీడించి మేలే చెప్పన్నారుగా అంతేగా నాన్న అంతేలా ఉందిరా నాన్న కూర్చోండి ఏమండి పెళ్ళం పదండి లేనా వాళ్ళు కూర్చొని ఉంటుంటే మీరు లేమంటారేమిటి ఏదైనా పలహారం అది ఇస్తారేమో పట్టుకుపోదాం అయ్యో పట్టుకోవే పశువులు పడిపోతుంది ఏ మర్యాద ఏ మర్యాద ఏ మర్యాద కోడలు అంటే నువ్వే కోడలు అమ్మా తెచ్చిని వద్దడానికి వీలేదు విడిచిపెట్టడానికి అంతకంటే వీల్లేదు చూడమ్మా రోజుకి ఒక గంట ఘన ఘన ఘనమని నడిచేవంటే కాలు అదే సర్దుకుంటుంది లేదా మనం సర్దుకోవచ్చు మీరు ఏమిటి సార్ ఇది ఏదో మాట్లాడాలన్నారు తీరా వచ్చేసరికి కొత్త పెళ్లి కూతురులా నిలబడ్డారు ఏమిటో చెప్పండి సార్ అది అది ఏమిటి సార్ ఏం లేదు నేను చాలా పేదవాణ్ణి నేను మహారాజు బిడ్డని కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అంతే మరైతే ఏమంటారు నువ్వు మరీ తొందరపడుతున్నావు రాజుకు పేదకు ఇలాంటి అనుబంధం వద్దు అని చెప్పడానికి నాకు 1,000 కారణాలున్నాయి కావాలి అని చెప్పడానికి నీవు ఒక్క కారణం చెబితే చాలు ఏమిటి సార్ మీరు చంద్రుడికి చకువురికి ఉన్న అనుబంధానికి కారణం ప్రేమ సముద్రుడికి నదికి ఉన్నది అది ప్రేమే ఇది అంతే అదే ఆ ప్రేమకు కారణం ఏమిటా అని ఏమిటి మాస్టారు మీ స్టూడెంట్ నుండి నేనే మీకు పాఠాలు నేర్పాల్సి వచ్చింది కారణం లేకుండా కలిగేదే ప్రేమ ప్రేమకు కారణం ప్రకృతి మాస్టారు అలాగా ఆహా ఆహా ఏం ప్రేమ ఏం ప్రేమరా ఒరే ఇదిరా ప్రేమంటే మరి ఇంకేమిటనుకున్నావా Yay!
అనుసరిస్తాను కన్నులు నీవే కావాలి కలనై నీవే రావాలి కవితే నీవై ఉరకాలి కావ్యం నేనై నిలవాలి కన్నులు నీవే కావాలి కలనై నీవే రావాలి నేనై పొంగాలి నదివి నీవై చేరాలి నదివి నీవై చేరాలి కన్నులు నీవే కావాలి మొలకను నేనై మొలవాలి తొలచరి నీవై చిలకాలి మొలకను నేనై మొలవాలి దైవం నీవై నడపాలి ధర్మం నేనై నడవాలి దైవం నీవై నడపాలి ధర్మం నేనై నడవాలి ధర్మం నేనై నడవాలి చిరకాలం జీవించాలి శిల్పం నీవై కల్పన నేనై చిరకాలం జీవించాలి చెరగని మారని శిలాక్షరాలై చిరంజీవులం కావాలి చెరగని మారని శిలాక్షరాలై చిరంజీవులం కావాలి కన్నులు నీవే కావాలి కలనై నేనే రావాలి కవితే నీవై ఉరకాలి కావ్యం నేనై నిలవాలి కన్నులు నీవే కావాలి శారదకు తెలుగు లెక్చర్ విశ్వానికి సంబంధం ఏమిటి గురుశిష్య సంబంధమా ప్రేసీ ప్రియులు అనుబంధమా పాటల్లో పాటల్లో ఆయన నేర్చుకున్నది ఏమిటి ఏమిటే గుంపు ఎంత అప్రతిష్ట చిచ్చి ఊళ్ళో ఓడలిండా ఇదే రాత్రి
పైగా చాలదని స్టూడెంట్స్ మహజర్ కూడా ఇచ్చారు. మీకు ఒక్క మహజర్ అయితే నాకు బుట్టెడు మహజర్లు బోరెడు ఉత్తరాలు వచ్చాయండి. వచ్చాయని కూర్చుంటే సరిపోయిందా? ఏం యాక్షన్ తీసుకున్నారు? తొందరపడితే ఎలాగండి, అటు అమ్మాయిని ఇటు అబ్బాయిని అడగాల? ఇంకా అడిగేదేమిటి? వెంటనే ఆ విషయాన్ని పిలిచి డిస్మిస్ చేయండి. పొరపాటు, లోకులు కాకులు, ఆ కూతలన్నీ మనం నమ్మటమే. అదేమిటండి అలా అంటారు? ఇంతకుముందు ఎన్నడైనా మన కాలేజీలో ఇటువంటి గొడవలు అల్లర్లు ఎరుగుదు అని మీరే చెప్పండి. ఎరక్కపోవడం ఏమిటండి, ఒకప్పుడు నా మీద రాలే లంచాలు పుచ్చుకుని ప్యాస్ మార్కులు వేయిస్తున్నానని, అప్పుడు నన్నేం చేశారు, డిస్మిస్ చేశారా? ఇది అంతే, ఎవరో ఓర్వలేని వాళ్ళు రాసి ఉంటారు. ఆ మాటలన్నీ నమ్మి మనం డిస్మిస్ చేస్తూ పోతే చివరికి ఎవ్వరూ మిగలరు. చూడండి, మీరు ఈ కాలేజీ స్థాపకులు, నేను ప్రిన్సిపాల్ని. కీర్తి అయినా అపకీర్తి అయినా మీతో పాటు నాకు చెందుతుంది. వెంకటాచలం గారు, నేను ఈ కాలేజీ స్థాపకునిగా కాదు కన్న తండ్రిగా మాట్లాడుతున్నాను. పెళ్లి కావాల్సిన పిల్ల, దాని మీద ఇటువంటి అభాండాలు వస్తే దాని భవిష్యత్తు ఎంత సర్వనాశనం అయిపోతుందో మీరే ఆలోచించండి, మీరే చెప్పండి. మీ బాధ నాకు అర్థమైందండి, కానీ అలాంటివేమీ జరగకుండా చూసుకునే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. మీకు ఎప్పుడూ నిశ్చింతే, ఎప్పుడూ నిశ్చింతేనండి. శారద, మామూలుగా ఆడపిల్లలకి ఇచ్చే చనువు కంటే ఎక్కువ చనువే నీకు ఇస్తున్నాను. ఇదంత మంచిది కాదని ఎందరో నాకు సలహా చెప్పారు, అయినా నేను ఎవరిని లక్ష్యం చేయలేదు. నా నమ్మకమే నిజమవుతుందో వాళ్ళ అనుమానమే నిజమవుతుందో తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. అయ్యో, ఏమిటన్న కెమెరా ఓపెన్ చేశారు? ఏమ్మా, ఏ ఎలా పడితే అలా ఓపెన్ చేస్తే ఫిల్మ్ చెడిపోతుంది నాన్న. ఓహ్, అలాగా? కెమెరాకు కన్నెపిల్ల జీవితానికి ఎంత చక్కని పలుకుందమ్మా. ఏమిటి నాన్న, ఎలా పడితే అలాగే ఓపెన్ చేస్తే కెమెరాలో ఫిల్మ్ చెడిపోతుంది, ఎవరికంటే వాళ్ళకే మనసిస్తే కన్నెపిల్ల బ్రతికే నాశనం అవుతుంది. నిజమేనంటావా? అవును నాన్న. ఆ నిజాన్ని తెలిసే ప్రవర్తిస్తున్నావా? ఏమిటి నాన్న, ఇప్పుడేం జరిగింది? ఏం జరిగితే చూడమ్మా, కొద్ది రోజుల్లోనే మీ బావ విదేశాల నుంచి తిరిగి వస్తున్నాడు, రాగానే మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది. అవును, నీ మనసు మారినా నా మాట మారటం అసంభవం. ఈ పెళ్లి జరుగుతుంది, జరగాలి అంతే. నేను చెప్పేది వినండి నాన్న. విన్నానమ్మా, ఇంతకాలం నువ్వు చెప్పిందంతా వింటూనే ఉన్నా, దానివల్ల జరిగిన అనర్థం. సర్లే, ఇప్పటిదంతా ఎందుకు? ఈ జన్మలోనే కాదు మరొక జన్మలో నువ్వు నా కూతురుగా పుట్టిన ఈ ఒక్క విషయంలో మాత్రం నీ మాట నేను విన్ను అంతే. ఏమిటి అర్థరాత్రి రావడం? అదంతా తర్వాత చెప్తాను, ముందు పదండి. ఎక్కడికి? ఎక్కడికైనా సరే తెల్లవారిలోగా మనం ఇక్కడి నుంచి పారిపోవాలి. పారిపోవాలి? ఏ ఏం ఘర్మం వచ్చింది? ఎందుకు వెళ్ళాలి? ఎందుక, మన పెళ్లికి మా నాన్న ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే పోట్లాడదాం, ఒప్పిద్దాం. లాభం లేదు, ఆయన ఒప్పుకోరు, ఆయన సంగతి మీకు తెలియదు. అయితే దర్జాగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం, ఆలు మొగలమై తలెత్తుకు తిరుగుతాం. అంతేగాని ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా పారిపోవడం ఏంటి? ఇక నేను చచ్చినా పోయి. శారద, నేను మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను. శారద, నీకోసం ప్రాణమైనా ఇస్తా, కానీ పారిపోవడం మాత్రం నేను ఈ జన్మలో చేయను, చేయలేదు. అయితే నాకేను యోగయ్యో చూపించండి. సరే పద. ఎక్కడికి? నన్ను నమ్ముకుని వచ్చానావుగా. అవును, మరి ఎక్కడికని అడుగుతావి? రా పదండి. సార్. ఎవరు? మీరా? విశ్వం, నువ్వెంతో బుద్ధిశాలి అనుకున్నాను, కానీ ఇలా గుండెలు తీసిన బంటు అనుకోలేదు. శ్రీహర్రావు గారు ఏనాడో చెప్పారు, నిన్ను వెంటనే డిస్మిస్ చేశాను. ఆనాడు డిస్మిస్ చేసి ఉంటే ఈనాడు నువ్వు ఇలా వాళ్ళ అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చేవాడివా, ఇంత సాహసించేవాడివా? మీరు మమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇది మేము అనుకుని చేసింది కాదు, పరిస్థితి అలా వచ్చింది. జరిగిందంతా చెప్తాను, నా తప్పుంటే దండించండి. ఏమండి ఈ ఉత్తరం చూడండి. నా దైవంతో నేను వెళ్ళిపోతున్నాను, మీరెవరూ నా కోసం వెతకక్కర్లేదు. హలో, ఎవరు? ప్రిన్సిపల్ వెంకటాచలం మాట్లాడుతున్నానండి. వెంకటాచలం గారా,
వెంకటాచలం గారు ఎంత ఘోరం జరిగిందో చూసారా? మీరు అనుకున్నంత ఘోరం ఏమీ జరగలేదండి రావు గారు. నాన్సెన్స్, శారద ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందండి. ఆహా, వెళ్ళలేదండి. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసు. ఎక్కడున్నారు ఎక్కడున్నారో చెప్పండి. కంగారు పడకండి రావు గారు, మీరు సరాసరి ఇక్కడికే రండి. హలో హలో, ఎక్కడండి, ఎక్కడ వాళ్ళిద్దరు మాట్లాడరండి, మిమ్మల్ని అడిగేది. రావు గారు, మీరు చాలా ఆవేశంలో ఉన్నట్టున్నారు, కొంత స్థిమితపడ్డ తర్వాత మాట్లాడదామా? ఏమి అక్కర్లేదు, చెప్పండి. చూడండి, నేను ఇలాంటి గొడవలు చాలా చూశాను. వీటిల్లో చాలా మట్టుకు ఒట్టి పుకార్లుగానే ఉంటాయి, కానీ కొన్ని మట్టుకు నిజమై పెళ్లిళ్ళ దాకా వెళ్తాయి. ఆ రెండో రకానికి చెందింది మీ అమ్మాయి విషయం. పిల్లా, అంతవరకు వచ్చిందా వ్యవహారం? వచ్చిందని కాదు, వచ్చి మనల్ని కాదని వాళ్లే పెళ్లి చేసుకుపోయే ముందు మనమే ఆ పని కాస్త జరిపించామనుకోండి, మనకెంత మర్యాదగా ఉంటుందో ఆలోచించండి. మర్యాద? మర్యాద కాదండి, అవమానం, సిగ్గుచెట్టు. నా మర్యాద ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఇద్దరిని కలిపి షూట్ చేస్తే చచ్చిపోతారు, అందుకు మీ అమ్మాయి సిద్ధంగానే ఉంది. అంతేనంటారా? కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల కంటే నిన్నగాక మొన్న వచ్చిన ఆ దరిద్రుడే గొప్పంటారా? వాడి కోసం చావటానికి కూడా సిద్ధపడిందంటారా? అదేనండి ప్రేమ అంటే. నాన్సెన్స్. వెంకటాచలం గారు, శారదని అడగండి, మేము ఎంతగా ప్రేమించాం. తల్లిదండ్రుల ప్రేమ ప్రేమే కాదంటారా? అవన్నీ ఎప్పుడూ అడిగేశానండి, కానీ ప్రయోజనం లేదు. ఇంతకు మీరు అనేది ఏమిటండి? వాళ్ళిద్దరిని ఆలు మొగలు చేసి ఆశీర్వదించమంటాను. ఎక్కడున్నారు వాళ్ళు, పిలిపించండి. ఎందుకు? వెంకటాచలం గారు, నేను కన్న తండ్రి, కన్న తండ్రినండి. నా కూతురితో నాలుగు మాటలు మాట్లాడుకునే అధికారం కూడా నాకు లేదంటారా? మాట్లాడేంత వరకే అయితే పర్వాలేదు, కానీ మీరు ఆవేశంలో. ఇంకెక్కడ ఆవేశం అండి, నా కాళ్ళు చేతులు కట్టేశారుగా, పిలిపించండి. విశ్వం, విశ్వం. కృతజ్ఞుడా, తిన్నింటికే వాసాలు లెక్క పెట్టే నిన్ను. రావు గారు, మీరు ఆవేశపడని మాట ఇచ్చారు. లేదు, గురుపీఠంలో ఉండే ఇంత ద్రోహం చేస్తావా? పది మందికి నీతులు చెప్పేవాడు, నీకేమైనా నీతి ఉందా? ఉందండి, అతనిలో నీతి నిజాయితీ ఉండబట్టే అమ్మాయిని సరాసరి ఇక్కడికి తీసుకొచ్చాడు, లేకుంటే మరెక్కడికైనా లేవ తీసుకుపోయేవాడు కదండి. ఇంతకీ మీరు మాట్లాడతానన్నది అమ్మాయితోనేదే. అవునండి, మన బంగారం మంచిదైతే ఇతరులను అనవలసిన పనే ఉంది. శారద, నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకుంటావా? అవును. నా ఆస్తిలో చిల్లి గవకూడానికి మనం. అక్కర్లేదు. సరే, మీ అమ్మ నాన్న చచ్చారనుకు నీ పెళ్లి చేసుకో. ఏ, అలాగే అనుకుంటావా? వాళ్ళని సుఖంగా బ్రతకరివ్వండి, ఏమంటారు? అనటానికి ఉంది, అలాగే జరిగిన ఈ పెళ్లిలో మీ చేతుల మీదుగా మీరే జరిపించండి. ఈ కుర్రవాడికి తల్లి తండ్రి అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపించండి. వెంకటాచలం గారు, వెంటనే ఆ కాలేజీ పడగొట్టించేయండి. ఏం గారు, శారదా కాలేజీ పడగొట్టడమా? అవును, అది ఆ పేరు, ఆ పేరుకు సంబంధించి నేది ఉండటానికి వెళ్ళి. పేరేం చేసిందండి? మీకు తెలియదు, ఆ పేరు నేను ఎంత ముద్దుగా పెట్టుకున్నాను, ఎంత ముద్దుగా పిలుచుకున్నాను. ఆ పేరంటే నాకు ఎంత ప్రాణం, మీకేం తెలియదు. అవేవి ఇక నా కళ్ళెదుట కనపడటానికి లేదు. అంతే, డోంట్ వరీ మై చైల్డ్, డోంట్ వరీ. నాయన విశ్వం, బాగున్నావట్రా? అవునరా, నీ టెలిగ్రామ్ చూసి ఎంత కంగారైపోయామో తెలుసా? ఏమిటి కంగారు ఎందుకమ్మా? ఒక శుభకార్యం కోసం పిలిపించాను. శుభకార్యమా? ఏమిటది? అదే పెళ్లి విషయం. ఎవరి పెళ్లిరా? ఇంకెవరి పెళ్ళమ్మా, నా పెళ్ళే. ఏమిటి పెళ్ళెవరు? ఇదిగో అమ్మాయి కాకాదు, అమ్మాయి చెల్లెలు.
అంటే ఈ అమ్మాయికి పెళ్ళైపోయిందా ఏంటి? ఏ పెళ్లి కాకపోతే ఈ అమ్మాయినే చేసుకోవాలిరా? నువ్వు చేసుకోవడం ఏమిట్రా? తిరుగు రైల్లో నేనే తీసుకుని కోడలిగా. అయితే అమ్మా ఆ అమ్మాయే ఈ అమ్మాయి. ఆ విషయాలు తర్వాత చెబుతానులే. రావు గారు విశ్వం తల్లి వచ్చింది వస్తే ఏదో మంచి చెడు మాట్లాడుకుని. ఏమిటి మాట్లాడారు? ఏముందండి మాట్లాడడానికి? ఇవాళ రేప మూడు మూడు వేసి ఏం తెరిపించండి. ఏమిటంటే అంత తొందర? తొందర నాకు కాదే వాళ్లకు, లేకపోతే అంత దురుకు చేస్తారా వాళ్ళు? రావు గారు అమ్మాయి పెళ్లి విషయంలో ఏవేవో పెద్ద ప్లాన్లు వేసి పెట్టారు. వేశాం వేశామండి, కానీ ఈ అక్కుపక్షి గారి కోసం కాదు. కానీ అమ్మాయి మన అమ్మాయే కదండి. కనీసం శుభలేఖలైనా వెయ్యాలి కదండి. ఎందుకు ఎందుకే సంబరాలు? ఇటువంటి సిగ్గుమాల పని చేస్తున్నాను ఊరంతా చాటుకోవడానిక? ఏమక్కర్లేదు, ఏ గుళ్ళోనో తాళి కట్టి తీసుకోమను. అమ్మా ముహూర్తానికి టైం వదిన వాళ్ళ అమ్మా నాన్న ఇంకా రాలేదే. చిన్న పిల్లది, ఇవన్నీ నీకెందుకమ్మా? నువ్వు వెళ్ళు. అయ్యా అవమానించడానికి కూడా ఒక హద్దు ఉండాలి. ఇప్పుడేం జరిగిందమ్మా? ఇంకా ఏం జరగాలి? ఆడంబరం ఆర్పాటం లేకున్నా కనీసం అచ్చటా ముచ్చటా కూడా లేదు. అంతా వాళ్ళిష్ట ప్రకారమే జరుగుతుంది కదా. ఇంకా ఏమిటి వాళ్ళకి అభ్యంతరం? ఎందుకు రారు? ఏమండి ఏమిటండి మొండితనం? ఎంత చెడ్డ మన అమ్మాయి, ఏం చేసినా చేయకుండా ముహూర్తం వేళకైనా వెళ్ళి నాలుగు అక్షింతలు వేయకపోతే నలుగురు ఏమనుకుంటారు? అది మీ గొప్ప నాకది నాకు కాదు, దానికి నలుగురు నవ్వాలనే ఎలా చేసింది? దానిష్ట ప్రకారం జరగను, దానిష్ట ప్రకారం జరగను. వాళ్ళ డబ్బు దస్తం మాకు అక్కర్లేదు. కన్నవాళ్ళు గనక కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తే చాలు, కాదంటారా అమ్మాయిని తీసుకువెళ్ళి మా ఊళ్ళో పెళ్లి చేస్తుంది. అది ఎలా జరుగుతుందండి? ఎందుకు జరగదండి? వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమ్మాయి ఎప్పుడూ నా కోడలయ్యింది. ఏమంటారో అడిగి చెప్పండి. అమ్మా మీరు తొందరపడకండి, నేను వెళ్ళి అడిగొస్తాను. ఏమండి ముహూర్తం ఎలా మించిపోతుంది, మీ కాళ్ళు పట్టుకుంటాను రండి. రావు గారు ఏమిటండి ఈ పట్టుదల? మనిషి అన్న తర్వాత కాస్త పట్టు విడుపు ఉండాలి. వచ్చిన వాళ్ళందరూ రావుగారెక్కడా రావుగారెక్కడా అని అడుగుతున్నారు. అడుగుతారండి, ఎందుకు అడిగారు? నా ముఖాన్ని ఉమ్మేయడానికి అడుగుతారు. రావు గారు లోకల సంగతి మీకు బాగా తెలుసు. మీరు రాకున్నంత వరకు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటారు. మీరు వచ్చారంటే ఎవరికి వారు నోరు మూసుకుని ఓహో అంటే ఓహో అంటారు. వెంకటాచలం గారు నా సంగతి మీకు బాగా తెలుసు, మాటంటే మాటే రానంటే రాను. మీరు వెళ్ళండి. అమ్మా మీరైనా వెళ్ళండి, దగ్గరుండి మాంగళ్యధారణ జరిపించండి. వారేదో బాధ కొద్ది అలా అంటున్నారు, కానీ మనిషికున్న మనస్సంతా అమ్మాయి చుట్టూ అల్లాడుతూ ఉంటుంది నాకు బాగా తెలుసు. మీరు వెళ్ళండి వెళ్ళండి అమ్మా వెళ్ళండి. రావు గారు నా బాధంతా ఒక్కటి, ఏమైతేని ఈ పెళ్లికి నేను బాధ్యుణ్ణయ్యాను. మీరింత కష్టపట్టి నన్ను అవమానిస్తారని తెలుసుంటే. వెంకటాచలం గారు అవును రావు గారు, శారద నా బిడ్డే అనుకోండి, నా బిడ్డకే ఈ పెళ్లి జరుగుతుంది అనుకోండి, మీరు వస్తారా రారా చెప్పండి. చెప్పండి రావు గారు వస్తారా రారా. సరే రండి. మీ మేనల్లుడు గారు లండన్ నుంచి బొంబాయి చేరుకున్నారు, ఇక్కడికి వస్తున్న టెలిగ్రామ్ ఇచ్చారు సార్. శేఖర్ వస్తున్నారా? వెంకటాచలం గారు ఆపండి, వెంటనే ఈ పెళ్లి ఆపండి. రావు గారు నేనే వెళ్ళి ఆపుతా, వీల్లేదు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. రావు గారు వెంకటాచలం గారు ఈ దరిద్ర మొక్కను వెంటనే ఇక్కడి నుంచి పంపించేయండి. నీ చీర ఒకటి నాకు ఇవ్వు. ఎందుకు వదినా? చెప్తానుగా ముందు నీకేది కావాలో నువ్వే తీసుకో. అమ్మా
చూడమ్మా ఈ పెట్టెలో నీ నగలు డబ్బు అంతా పెట్టాను ఇది నీ దగ్గరే ఉంచుకో శారద ఏంటమ్మా ఏంటమ్మా ఇదంతా నాన్నగారికి మాట ఇచ్చాను కదమ్మా ఏమని వారి ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ముట్టుకోనని ఆ మాట నిలబెట్టుకోవాలిగా చూడమ్మా ఈ ఇంటికి సంబంధించిన నగలు నా ఒంటి మీద ఏమన్నా ఉన్నాయేమో చూడు శారద ఏమిటా మాటలు నాన్నగారు ఏదో కోపంతో అంటే దానికి ఇంత పట్టింప ఇంత సాధిస్తావా నా ఒంటి మీద నగలున్నాయేమో చూడమన్నావే ఈ ఒంట్లో రక్తం ఎవరిది చెప్పు నాన్నగారిది ఆ రక్తంలోనే ఉన్నదమ్మా ఇచ్చిన మాటను కాపాడుకునే సాంప్రదాయం సంస్కారం నేను వారి బిడ్డను లక్షాధికారి కూతురుగా కాదు నాన్న కూతురుగా బయటకు వెళ్లడమే నాకు పరమానందం ఏనాడు కాదు ఏనాడైనా మనిషి తన వెంట తీసుకువెళ్లేది ధనాన్ని కాదు మంచితనాన్ని నాన్నగారు ఎక్కడమ్మా మేడం మీద ఉన్నారమ్మా నాన్న వెళ్ళొస్తాను నాన్న లేదు డ్రైవర్ శారద ఏమిటి ఆ పట్టుదల కారులో వెళ్ళకూడదా నీకు తెలియదమ్మా నేను పేదవాళ్ళింటి కోడల్ని జీవితం అంతా ఇక నడవాల్సే ఉంటుంది ఆ నడక పుట్టింటి దగ్గర నుంచే ప్రారంభిస్తాను వస్తానమ్మా అది నా కూతురు అందుకే దానికింత పట్టుదల స్టేషన్ దాకా వెళ్ళి సాగనంపి వద్దాం రండి రెక్కలు వచ్చాయని ఎగిరిపోయేదాన్ని సాగనపడండి అమ్మా ఒక మాట కన్నవారి కోపం కలకాలం ఉండదు కాలం ఎంత గాయాన్నైనా మాన్పించేస్తుంది మీరు వెళ్ళిన వెంటనే కార్యానికి ముహూర్తం పెట్టించి 10 రోజులు ముందుగానే రావుగారికి తెలియజేయండి ఆయన రాకూడదనుకున్న శారద మీద ఆయనకున్న పాశం ఆయన లాక్కొస్తుంది దూరం ఆలోచించి చెప్తున్నాను సరేనమ్మా అలాగేనండి వెళ్ళొస్తాను విశ్వం వెళ్ళొస్తానమ్మా శారద గుడ్ లక్ టు యూ హలో మామయ్య అరే నా టెలిగ్రామ్ అంది అందగారు ఏర్పాట్లే చేసావన్నమాట ముహూర్తం ఇప్పుడు మామయ్య అదేమిటి మామయ్య శారద ఎక్కడ నిన్నే మామయ్య శారద ఎక్కడ శారద చచ్చిపోయింది నీకు నాకు చచ్చిపోయిన దానికిందే జమ మామయ్య అవును శేఖర్ చిన్నప్పటి నుంచి నేను పెంచుకున్న ఆశలన్నీ తెగతింపులు చేసి ఆస్తి ఐశ్వర్యం అక్కర్లేదు నా పరువు ప్రతిష్ట మంటగలిపి నన్ను ఎదిరించి ఎవరో ఒక నిర్భాగ్యుణ్ణి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది శేఖర్ శారద నీకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను జీవితంలో మొదటిసారిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయా క్షమించు నన్ను క్షమించు శేఖర్ నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు వద్దు వెళ్ళొద్దు ఇంకా ఏముంది మామయ్య నాకు ఇక్కడ ఎన్నో రోజులుగా పోగు చేసుకున్న కలలన్నీ కరిగి చల్లా చెదరైపోయాయి ఎన్నెన్నో ఆశలతో రెక్కలు కట్టుకుని ఎగిరి వచ్చాం ఇప్పుడు ఆ రెక్కలన్నీ విరిగిపోయినాయి ఇంకా ఇంట్లో ఒక క్షణం కూడా నేను ఉండలేను మామయ్య క్షమించు
నువ్వక్కడైతే పర్వాలేదు, ఉండు పక్కింటి పిన్నిగారితో చెప్పి హారతి తెప్పిస్తాను. స్వాగతాలు ఎవరు ఏర్పాటు చేశారు? ఏమ్మా బాగుందిరా, నాకేం తెలుసు? అవును, ఎవ్వరికీ తెలియదు. చేయమని ఆర్డర్ వేసిన ఉమకు, చేయించిన నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అదే సంగతి. అసలు విషయం అది కాదు రండి, వీళ్ళందరినీ ప్రతిమాలి ఎలాగో తీసుకొచ్చాను,
ఇంటి తాళం పగలగొట్టేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది. ఈ కబుర్లకి వర్జ్యం వచ్చేలోగా కోడలు చేత కుడికాలు పెట్టించండి. మిస్టర్ విశ్వం, మీరేనా విశ్వం? అవునండి, నేను. నేను ఏఎస్ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ని. నమస్కారం. నమస్కారం. నాకు వెంకటాచలం గారు ఉత్తరం రాశారు, వెంటనే మిమ్మల్ని ఉద్యోగంలో చేర్చుకోమని. వారు నీ గురించి ఎంత బాగా రాశారంటే ఈ శుభవార్త నీకు స్వయంగా చెప్పాలనిపించింది. చాలా థ్యాంక్స్ అండి. రేపు వచ్చి డ్యూటీలో చేరండి. అలాగే. నమస్కారం. వస్తాను. అమ్మా చూడమ్మా, వెంకటాచలం గారికి నేనంటే ఎంత అభిమానం. అది కాదురా, ఇదంతా నా కోడల అదృష్టం. అంతా జరిగిపోయిన పెళ్లిని గురించి పొగిడే వాళ్లే గాని జరగవలసిన పెళ్లిని గురించి ఒక్కడు మాట్లాడనే. ఏం బావా, ముహూర్తం పెట్టించబడ్డావా? ఏమండి, ఈయనేనా మీ ఉమ్మా? ఈయనే కాబోయే ఉమాపతి. ఇంకా కాబోయే ఏమిటండి, ముహూర్తం పెట్టించేయక. థ్యాంక్ యూ చెల్లెమ్మ, థ్యాంక్ యూ. అత్తగారు, మా చెల్లెలు నిజంగా చాలా అదృష్టవంతురాలు. ఆమె అదృష్టమే మా అందరికీ పడుతుంది. ఎక్కడ మా పెళ్లి కూతురు, పిలిపించండి. ఏం కావాలండి? నువ్వెవడయ్యా నాకు ఇచ్చేది? పెళ్లి కూతురు కుంటిది లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ అని చెప్పారు. దా కుంటిది. ఎవరు చెప్పారండి కుంటిదని? మీ అంతటా మీరు వచ్చారు, పిల్లని అడిగారు. ఎవరు చెప్పారంటే ఇప్పుడు ఏం చెప్పేదండి? అందరూ కలిసి చెప్పారు. ఏమిటమ్మా ఇదంతా అయోమయంగా ఉంది. ఏమోరా, నాకు అలాగే ఉంది. ఉంటది ఉంటది మరి ఉంటది. ఏమిటి పిన్ని, కొంప ముచ్చావు. నువ్వు నెమ్మదిగా మాట్లాడరా. ఇంత చెప్పిన తర్వాత కూడా పప్పులు కాలేదు. కాస్త కుంటుతున్నాడు మరి నువ్వైనా జ్ఞాపకం చేయొద్దు. వెళ్ళి నాన్న కాస్త అబ్బాయి. ఫాదర్, ముహూర్తం దాటిపోతుందని తాడి కట్టేశాను. కట్టేశావు, ఘనకార్యం చేశావు, మూడు ముళ్ళేగా వేశావు, విప్పేస్తే పోలే. ఏమిటి ఫాదర్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? దాని కాలు ఎవరగొట్టనా? మీ పిల్ల కార్ సంగతి ఎవరు కావాలరా? నాకు కావాల్సింది లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ సంగతి. ఓహో, ఆ బిజినెస్ మీరు మాట్లాడుతుండీ. నేను రిసెప్షన్ ఏర్పాటు చేసి వస్తాను. పవాయి కొండకూరు రిసెప్షన్, వీడి పెళ్లికి రిసెప్షన్ ఒకటి రిసెప్షన్. ఏమండి, జరిగింది ఏదో జరిగిపోయింది. రండి, కోడల్ని తీసుకు ఇంటికి వెళ్ళి. నువ్వు నన్ను మోసం చేశావు. వారంటే ఏమనుకున్నారు? మీ ముగ్గురు కలిసి నన్ను మోసం చేశారు. బాబాయ్, ఒక్క మాట చెప్పమ్మా. నువ్వు భాగ్యవంతులు పెట్టివి, నువ్వేం చెప్పినా వింటాను. ఒక్క నిమిషం ఇలా వస్తారా? ఓ, డబ్బున్న వాళ్ళతో ఎంతసేపు మాట్లాడినా నాకు బోర్కొడం. వస్తాను, పోదాను. బాబాయ్, అమ్మా, నేను ఇంటి కొత్త కోడల్ని. ఇప్పుడు ఈ పెళ్లిలో ఆగిపోతే కోడలు వచ్చిన వేళ మంచిది కాదని నలుగురు నన్నే అంటారు. అంటారు? అనుమరి. అందుకని అమ్మా, ఏం పర్వాలేదు తల్లి, నువ్వు భయపడకు. నువ్వు భాగ్యవంతులు పెట్టివి, ఏం చెప్పినా వింటానమ్మా. చెప్పి కూడా చెప్తే వింటాను, అందరూ చెప్తే వింటానంటే రామా కొడలారా. అమ్మా లేదు, పంపా లేదు, రామా తీసుకురావే. అయితే ఫాదర్ ఓకే ఓకే, ఫాదరా. ఏం చెప్పావమ్మా, అంత చల్లబడ్డాడు. ఏం చెప్తే ఏ అత్తయ్య, ఇక మన అమ్మ హాయిగా ఉంటుంది. ఇంటి పరువు నిలబెట్టావు, మా ఇంటి మహాలక్ష్మి అమ్మ. ఏమండి, ఉత్తరం చదివి మాట్లాడకుండా కూర్చున్నారే, కార్యం వెళ్ళిండేగా. అయితే? అయితే ఏమిటండి, పెళ్లికి వెళ్ళినా వెళ్ళకపోయినా మన కళ్ళెదురుగా మన ఇంట్లోనే జరిగింది. పరాయి ఊళ్ళో 10 మందిలో మన అమ్మాయి ఎంత పలతనైపోతుందో ఆలోచించండి. ఆ రోజు మన అమ్మాయి కళ్ళ నీళ్లు పెట్టుకుంటే మంచిదా? ఏమిటి అనేది, దాని కారణం ఎవరంటావు? నేనా? కారణాలు కక్షలు ఇప్పుడు ఎందుకండి? అయితే ఇప్పుడు నేను ఏం చేయమంటావు? పెళ్లి నాటి చీర సారెలు ఇప్పుడైనా పంపిద్దాం. ఇచ్చినప్పుడు అదేగా వద్దని కాలదని వెళ్ళింది, ఇవాళ పంపిస్తే తిప్పి ముఖాన కొడుతుంది. అలాగే జరగదండి, అలా చేసేవాళ్ళైతే రమ్మని ఉత్తరం రాస్తారా? ఏమండి, వెళ్దామండి. ఏమేమి తీసుకెళ్దాం?
నన్నెందుకు అడుగుతావు? కావాలంటే ఇల్లు ఇల్లే తీసుకెళ్ళి అక్కడ పెట్టు, నీ ఇష్టం. అయితే మీరు రానంటారు అంతేగా? సరే ఆగు. ఏ నువ్వు ఒక్కటి వెళ్ళి నన్ను మాత్రం దుర్మార్గుని చేద్దావనా? నేను వస్తాను, కానీ ఒక్క షరతు, నేను వెంటనే తిరిగి వచ్చేస్తాను. అదే నేను అడుగుతున్నాను. ఈ పువ్వులు, ఈ జడ, ఈ అలంకారం, ఈ హడావుడి అంతా ఎందుకు? అది సరే, ఇవాళ ఈ ఇంట్లో ఏదో శుభకార్యం ఉందట. ఏమిట ఇదంతా సిగ్గి? అసలు ఈ సిగ్గుకు సిగ్గు లేదు, కావలసినప్పుడు రాదు, అక్కర్లేనప్పుడు నేను ఉన్నానని అడ్డం పడుతుంది. అబద్ధాలు కూడా నేర్చుకున్నావు? మీ అత్తయ్యగా ఏం పర్వాలేదు. అయ్యో మీ అమ్మ అండి. అమ్మే అయిందా? అయినప్పుడు మనం ఏం తప్పు చేశామని? నేను నేను ముందు వెళ్తే నమ్మకొద్దు, చదువుకొద్ది ఏమని అంటుంది. ఎందుకు ఇప్పుడు మనం ఏం తప్పు చేశామని? అవును మనం ఏం తప్పు చేశామని. నాకు భయం ఏంటి, వెళ్తాను. అమ్మా అమ్మా, ఏమిటమ్మా అలా చట్టుకుని వచ్చి గబుకుని వెళ్ళిపోయావు? ఏమీ లేదురా. నిన్న ఈవేళ సెలవు పెట్టమన్నారుగా, పెట్టావా? లేదమ్మా, ఇవాళ మా కాలేజీలో రజతోత్సవం, వీల్లే. అదంతా నాకు తెలీదు. సాయంకాలం 5 అయ్యేసరికి నువ్వు ఇంట్లో ఉండాలి, సరేనా? అలాగేనమ్మా. చూడు విశ్వం. నమస్కారం సార్. నమస్కారం. అధ్యక్షులు 5 వస్తున్నారు, ఎక్కడి పనులు అక్కడే మిగిలిపోయినాయి. మిమ్మల్ని నమ్ముకుని ఉత్సవం తలపెట్టాను, నా మాట కాస్త తగ్గించండి. ముందు ఆ బోర్డు పనిపించు. మీరు కంగారు పడకండి సార్, అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. సరే సరే కానీ. సుబ్బారావు సరే పట్టు. ముందుకు కమా. ఇంకా అదేమిటయ్యా, క్రింది నుంచి చూస్తే సరిసమానంగా ఉండదు. కొంచెం లెఫ్ట్, కొంచెం రైట్, ఇంకొంచెం ముందుకు, అటు అటు ఇటు. అరే రెండు సరిసమానంగా ఉండదు. అలాంటి భయం ఏం లేదండి. కానీ కానీ చెప్పండి డాక్టర్. ఎలా చెప్పమంటారు? పర్వాలేదు చెప్పండి చెప్పండి. వెన్నెముక మీద బలమైన గాయం తగిలింది, అందుచేత అతను దాంపత్య జీవితానికి పనికిరాదు. పొరపాటును ఎప్పుడైనా అలాంటి జరిగితే అతను ప్రాణానికే ముప్పు రావచ్చు. భగవంతుడు ఎంత చిన్న చూపు చూశాడమ్మా, పగవారికి కూడా రాకూడని దౌర్భాగ్యాన్ని కలుగ చేశాడు. ఇదంతా నేను చేసిన పాపం తల్లి. ఊరుకోండి నాన్న, మీరేం చేశారు? నాకు మిగిలిందల్లా ఒక్కటే కోరికమ్మా, నువ్వు దీర్ఘ సుమంగళి, పసుపు కుంకుమలతో చల్లగా నా కళ్ళెదుట మసులుతుంటే చాలు. ఆ శైనా నెరవేరుతుందో లేదో. తప్పకుండా నెరవేరుతుంది నాన్న. అమ్మా అయితే మన ఊరికి వెళ్దాం.
ఇక్కడుంటే అది సాధ్యం కాదమ్మా. అది అంత అసాధ్యమూ కాదు నాన్న. నీకు తెలియదమ్మా, పంచేంద్రియాలను జయించిన మహర్షులు మహనీయులే ఈ విషయంలో తప్పటడుగు వేశారు, కాలు జారారు. మహర్షులకు మహనీయులకు వీలు కానిది. ఒక మామూలు ఆడపడచ్చు, అందులో మీ కూతురు సాధించిందంటే అది మీకు ఎంత గర్వకారణం, ఎంత గౌరవం. గౌరవం ఈ కషాయి వాడికమ్మా గౌరవం. నాన్న ఏమిటా మాటలు? నాన్న ఆలు మగల సంబంధాన్ని గురించి కన్న కూతురుతో మాట్లాడవలసి వస్తే పెట్టిన మాది అమ్మా. నా మాట వినమ్మా, ప్రకృతి మనకంటే చాలా బలవంతమైంది, దాని ముందు తల వంచాల్సిందే కానీ ఎదిరించలేం. చూడమ్మా, ఇంతవరకు అంతా నీ ఇష్ట ప్రకారంగా జరిగింది. నా ఈ ఒక్క మాట మళ్ళించమ్మా, ఎప్పుడో నేను చేసిన నేరానికి ఇప్పుడు శిక్షించను. నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి. ఈ స్థితిలో కాదు, ఏ స్థితిలోనూ వారిని వదిలి రాలేను. కానీ ఒక్క మాట మాత్రం నిజం, ప్రమాణం చేసి చెప్తున్నాను, మీరిక్కడికి ఎప్పుడు వచ్చినా మీ కూతుర్ని సుమంగళిగానే చూస్తారు నాన్న. అది కాదమ్మా, అది కాదు నాన్న. మీ రక్తంతో పాటు పంచుకున్న మొండితనం, పట్టుదల నన్ను ఎప్పుడూ ఆదుకుంటే. భయపడకండి నాన్న. సరే, నీ ఇష్టం. నిన్ను ఆశీర్వదించడం తప్ప నేను చేయగలిగింది. వస్తాను, వస్తాను. ఉండండి, అవతల పాలు పొంగిపోతున్నాయి. పాలు కాదు, నీ ప్రాయం పొంగిపోతుంది శారద. ఆ రోజు నేను చచ్చిపోతానుకున్నావు కదూ. ఆ భయం ఇంకా నన్ను పీడిస్తూనే ఉంది. పిచ్చిదాన, అమృతం ఉండగా నేను ఎందుకు చచ్చిపోతాను? అసలు ఆ ప్రమాదానికి కారణం ఎవరో తెలుసా? నువ్వు. నేనా? నువ్వే. ఆ రోజు నువ్వు ఎంత అందంగా కనిపించావు. విధిరేక నేను వెళ్ళారే గాని నువ్వు నన్ను వెంటాడుతూనే వచ్చావు. కన్ను మూసినా తెరిచినా నువ్వే కనిపించావు. వెంటనే ఇంటికి తిరిగి రావాలని, నీతో ఏవేవో మాట్లాడాలని, ఏవేవో ఆశలు ఆలోచనలు. వచ్చినావు నిండుగా వలపువలే తీయగా, వచ్చినావు నిండుగా మెరపువలే తడుకుమని మెరసిపోయేటందుక. వలపువలే తీయగా వచ్చినావు నిండుగా. తడబడు నడకల నడచినప్పుడు నీ తత్తర పాటును చూడాలి. తలుపు మోయగనే దారులు వెదకే భిత్తర చూపులు చూడాలి. తడబడు నడకల నడచినప్పుడు నీ తత్తర పాటును చూడాలి. తలుపు మూయగనే దారులు వెదకే బిత్తర చూపులు చూడాలి. అని తలచి తలచి తరుణం కోసం తపస్సు చేసినది ఇందులక. వలపువలే తీయగా వచ్చినావు నిండుగా.
పెములొలికి ముద్దు మోమును కురుల మబ్బులో దాచుటక మిసమిసలాడే నొసట కుంకుమ చిరు చెమటలలో కరగుటక మురిపెములొలికి ముద్దు మోమును కురుల మబ్బులో దాచుటక మిసమిసలాడే నొసట కుంకుమ చిరు చెమటలలో కరగుటక ఎదను తెరచినే నిన్ని నాళ్ళుగా ఎదురు చూచినది ఇందులక వలపు వలే తీయగా వచ్చినావు నిందుగా మెరపు వలే తడుకుమని మెరసిపోయేటందుక వలపు వలే తీయగా వచ్చినావు నిందుగా శారదా 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 అరకత్తెరలో పోక చెక్కలాగా ఎలా నలిగిపోతున్నామో నాకు తెలిసినమ్మా అయినా నాకు నమ్మకం ఉంది అత్తయ్య వారితో నిజం చెప్పేస్తే ఇది సమయం కాదమ్మా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు ఈ సమయంలో ఈ సంగతిని గురించి చెప్తే ఏమని పోతాడో అని భయం చూడమ్మా ఈ నల్లగాజులు వేసుకో నిజం తెలిసిన నువ్వు నిగ్రహించుకోవచ్చు కానీ ఎప్పుడైనా వాడే ఆవేశపడితే నా దౌర్భాగ్యాన్ని గుర్తు చేయడానికి ఇవి అవసరం అంటారా అత్తయ్య కాదమ్మా కాదు నువ్వు సాధించవలసిన లక్ష్యాన్ని జ్ఞాపకం చేయడానికి మహాజనులారా సోదర సోదరిమణులారా కార్మికులారా ఈ రోజున మనల్ని హింసిస్తూ ఉన్నటువంటి ఈ ధనిక వర్గం యొక్క ఆటలు ఇంకా సాగనివ్వకూడదు ఈ దౌర్జన్యాన్ని అరికట్టాలి ఈ రోజున మన దేశంలో అన్ని వస్తువులు ముఖ్యంగా బియ్యం పంచదార ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కానీ మన శ్రమ యొక్క ఫలితం కొంచెం కూడా పెరగటం లేదు మన యొక్క జీతాలు ఒక్క నయా పైసా కూడా పెరగటం లేదు మీరంతా కష్టజీవులు మీరంతా శ్రమజీవులు మీకోసం ఇంత కంఠశోషతో ఇంత ఉద్రేకంతో పోరాడుతూ ఉన్నటువంటి ఈ వినాయక యొక్క మాటలు మీరెవరో వినిపించుకోవటం నీకేమైనా మాట్లాడతావు డ్రైవర్వి పైగా ఒంటరిగాడు మాకా ఉన్నోళ్ళు చాలక మళ్ళీ అరటికెట్ అరటికెట్ కోసమే మనం ఈ రోజున బాధపడాలి మన కోసం కాకపోయినా మన పిల్లం బిడ్డల కోసమైనా మనం ఎంతో కష్టపడాలి మన కనీస హక్కుల్ని సాధించాలి ఏంటి హక్కులు హక్కులు ఏంటో హక్కులు అదేనయ్యా బోనస్లు తక్కువ పని ఎక్కువ జీతం ఇతర సౌకర్యాలు వగైరా అన్ని జీతాలు లేదు తప్పంటే బోనస్లు అంటే బోనస్లు ఇక్కడ మూడు నెలలకు ఒకసారిగా వచ్చేది 10 తారీఖు అన్యాయాన్ని అరిగట్టాలి ఈ రోజున ఈ ఇంట్లో ఈ పిసిని పట్టు ధర్మరాజు అదే పరపాలిటీ యమ ధర్మరాజు అతనితో పోట్లాడాలి మనకు రావలసినవన్నీ రాబట్టుకోవాలి మనం ఏ విధంగానైనా సరే అవసరమైతే ఆయన సాధించాలి విప్లవం వర్ధిల్లాలి మీరంతా కూడా నా వెనకాల నిలబడండి నువ్వే ముందుంటే పోలా అలాగే ఉంటాను ఈ పోరాటం సాగిస్తాం ఇప్పుడు మమ్మల్ని అందరినేనా కాదు నిన్నే కాదు మిమ్మల్ని అందరినీ పంప ముందుకిందిరా నేవుడా నోటుకొచ్చినట్టు పేలేశావు ఇన్నాడో ఏమో ఏం పర్వాలేదు నేనున్నారుగా మీరు ముందు పదండి నువ్వే ముందుంటున్నావుగా సరే ఉంటాం వెనకాలేదండి రావే రావయ్యా స్టాలిన్ రా నీ పేరు వినాయకరావు కాదు వి నాయక్ అని మార్చుకున్నంత మాత్రాన ఈ దేశానికి నాయకుడు అయిపోతావా అదిగా సార్ మరి వినాయకరావు అంటే ఉత్త తిండిపోతు అని ఎవరైనా ఉద్యోగం ఇవ్వరేమో అని వి నాయక్ అని పెట్టుకున్నాను సార్ చాలా సంతోషం నీ పేరు పోలీస్ స్టేషన్ లో చెప్పాలనుకో ఏమని చెప్పాలి వి నాయక్ పోలీస్ స్టేషన్ ఉంది సార్ ఎందుకా తెలియని అడుగుతామయ్యా ఇంట్లో వెండి పాత్రలు పోయాయి మర చెంపు గుండు చెంపు పూల సుజాయి అవన్నీ అవన్నీ మీరే తీశారు ఏమిటయ్యా గొడవ చేస్తావు మంచి చెడ్డ లేకుండాను సార్ మేము తీయలేదండి వెండి బంగారం మాకెందుకు సార్ ఎందుక అమ్ముకుంటారు లేకపోతే తాగబెట్టుకుంటారు రై
ఆ సాకట నా దగ్గరే పెట్టుకుంటరా అవి ఒడి డబ్బులు ఎక్కడతాయి అసలు నేను తీయలేదు సార్ అవును ఎలా ఎందుకు చెప్తారు పోలీసు వాడు తీసుకెళ్ళి స్టేషన్ లో పెట్టి రెండు ఫోట్లు పుడిస్తే అప్పుడు చెప్తారు మీరు సంగతి హలో పోలీసునా పోయా నిన్న ఎవడు పిలిచాడు आर ने जीत बाकी अंदर मूड ने कटी मिगता मूड मसाल तिगेमंटावा आहोरा मोहम्म रू संवस पे सर दाख सरपोदरा जीता अभी वेरा वे मट्टी पात्र भोजन चौड़क वे संगति बंगार तरवा वे आर ने जीत कटे सर सर बीदवाड़ कड़ी सर బయటికి వెళ్ళి 6 మాసాలు జీతం ఎగ్గొట్టారని చెప్పడానికా చెప్పండి జీతం ముట్టెట్టు ఇందులో సంతకం చేయి 2 నెలల బోనస్ తో సహా ఆ బోనస్ సహా సరే దీపావళి వెళ్ళాక కనిపించండి ఎందుకు అలా కూర్చుంటాడండి ఏమండి ఇవన్నీ పాతబడిపోయా కొంచెం మెరుగు పెట్టించండి రోషిని అమ్మా కడుపు కాలా ఇది ఇప్పుడు కొట్టుకొచ్చేదే వాటి కదా మెరుగు నీ బుర్రకి పెట్టించాలి మెరుగు బాగానే ఉంది గానీ పండ ముందు పరివాళ్ళందని పంపించేశారా అండి అదేనే మన పాలసీ పండ ముందు తీసి పారేస్తాం పండగ తర్వాత మళ్ళీ పెట్టుకుంటాం లేకపోతే ఈ పండ ఖర్చులు మామూలు బోనస్ ఇవన్నీ ఎవరు చూస్తారే అయ్యో రామ ఇంటి చాకరంతా ఎవరు చేస్తారండి ఇంకెవరు చేస్తారే అత్త కోడలు ఇద్దరు ఉన్నారుగా ఏమండి కోళ్ళు ఉత్త మనిషి కాదు మూడో మాసమే చెప్పేవే ఏమే ఈ 6 మాసాలు ఖర్చు సకని సగం తగ్గించాలి కొడల కంటే మగ పిల్లనే కనాలి ఆడ పిల్లని కన్నవా జాగృత ఆ ఏమే వట్టిదని కుడుదేమో కొడలు నిజమేనని చెప్పే ఆడ పిల్లంత అంత ఖర్చే వాళ్ళకి అయ్యో నా కర్మ కర్మ నీది కాదే నాది కర్మ శేఖర్ శేఖర్ ఏమంటయ్యా కాలేజీ చదివే రోజుల్లో తెగలరు చేసేవాడివి ఎప్పుడు ఏదో పోగొట్టుకునే వాళ్ళగా కూర్చుంటావ్ ఏంటి సంగతి చెప్పు ఏం లేదండి నమస్కారం అండి ఆ రావయ్యా రారా కూర్చో శేఖర్ వీరు విషయం అని మన కాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నారు నమస్కారం నమస్కారం వీరు మన కాలేజీ పాత విద్యార్థి విదేశాలకు వెళ్లి సైన్స్ లో ఉన్న అన్ని డిగ్రీలు పుచ్చుకున్నారు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకపోయినా అభిమానం కొద్దీ మన కాలేజీలో సైన్స్ చీఫ్ గా పనిచేస్తున్నారు చాలా సంతోషం అండి ఏ సంతోషం లేండి అదేమిటయ్యా ఇప్పుడు అలా నిట్టూర్పు వదులుతావు నీకంటే అదృష్టవంతుడు ఎవడున్నాడు నాకంటే దురదృష్టవంతుడు కూడా లేడు ఏంటండి ఎందుకు అలా బాధపడతారు విదేశాలకు వెళ్లి నేను ఏం పోగొట్టుకున్నానో మీకు ఎవరికీ తెలియదు ఏం పోగొట్టుకున్నారో చెప్పండి ఏం లేదండి మాతృభాషే మర్చిపోయా తెలుగులో ఎన్ని మంచి కావ్యాలు ఉన్నాయి ఒక్కటి కూడా చదవలేకపోయాను చూడు శేఖర్ విశ్వంతో 10 నిమిషాలు మాట్లాడితే చాలు పది సంవత్సరాలు చదివిన ఫలితం దక్కుతుంది వారు అభిమానం కొద్దీ అలాగే మాట్లాడతారు మీకు వీలుంటే ఎప్పుడైనా మా ఇంటికి ఒకసారి రండి మా ఇంట్లో తెలుగు సాహిత్యంపై చాలా పుస్తకాలు ఉన్నాయి మీ ఇష్టం వచ్చినంత సేపు చదువుకోవచ్చు అలాగేనండి థాంక్స్ సార్ నాకు ఇవాళ వంటలు అంత బాగుండలేదు నిన్న అసలు కాలేజీకి ఎవరు రమ్మన్నారు నీ ఆరోగ్యం బాగుపడేంత వరకు రానక్కర్లేదు రేపు వస్తాను రానక్కర్లేదు అంటుంటే థాంక్స్ సార్ ఏమండి మా ఇంటికి రావడం మర్చిపోకండి అలాగేనండి చాలా మంచివాళ్ళగా ఉన్నాడు ఆ మంచితనమే భగవంతుడు చూడలేకపోయాడు అదేంటండి మన కాలేజీ రజతోత్సవ సందర్భంలో పాపం రెండో అంతస్తు నుంచి కింద పడ్డాడు దాని ఫలితంగా దాంపత్య జీవితానికి దూరం అయిపోయాడు ఇంతకన్నా దురదృష్టవంతుడు మరొకడు ఉంటారు పాపం ఇదేంటండి కాలేజీకి వెళ్ళలేదా వెళ్ళాను మనిషి ఎక్కడ మనసు ఎక్కడ ఎలా జరుగుతుంది పని బాగుంది అందుకని వచ్చేసారా అందుకని కాదు నా ఒంట్లో ఏదో బాగాలేదు ఏమటండి ఎలా ఉంది అలా దూరంగా నిలబడి అడిగితే ఎలా చెప్పను దగ్గరికి చూడు నీకే తెలుస్తుంది రామరి ఏ విశాలాక్షమ్మా వాళ్ళిద్దరిని ఇంట్లో వదిలిపెట్టి మార్కెట్కి వచ్చావా ఎవరు అబ్బాయి కాలేజీకి వెళ్ళాడమ్మా అయ్యో రామ ఇప్పుడే కదమ్మా నేను చూసింది ఊరు కొనుక్కుని హుషారుగా ఇంటి వైపుకే వెళ్ళాడు ఏం జరుగుతుందో ఏమో అయ్యో కాలిపోతుంది ఏమిటండి జ్వరమా ఏమో నాకేం తెలుసు మరి డాక్టర్ దగ్గరికి పడకపోయారా డాక్టర్ దగ్గరికా
ఇప్పుడు డాక్టర్ దగ్గరికేగా వచ్చాను శారద ఈ పువ్వులు పెట్టుకో అలా కదలే అడి తిరుగు నేను పెడతాను ఇప్పుడు వద్దులేండి ఏ నేను పెట్టకూడదా అబ్బే అది కాదు మీకు ఒంట్లో బాగాలేదు నాకే ఏదో కాస్త వేడి చేస్తే కొంప మునిగిపోయినట్టు అయినా మా ఒంట్లో వేడికి మీ తల్లో పువ్వులకి ఏంటండి సంబంధం వద్దండి కావాలండి వద్దండి వద్దు వద్దు సరే మీ ఇష్టం కూర్చో శారద డాక్టర్ ఏం చెప్పాడో మీకు తెలియదు ఏం చెప్పాడు మొగుడు పిల్లల మధ్య ముద్దు ముచ్చట ఉండకూడదని చెప్పాడా అందరి విషయం కాదు మనం మాత్రం ఏమో మన ఇద్దరి కోసం ప్రత్యేకంగా ఓ వైద్యశాస్త్రం రాసిపెట్టారా అది కాదండి ఏది కాదండి శారద ఎంతకాలం నువ్వు ఇలా దూర దూరంగా ఉండి నన్ను కవిస్తా నేనా అవును నువ్వు నీ కళ్ళు నీ నవ్వు నీ అందం నాకు ఆ ఉద్దేశం లేదండి మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అయ్యయ్యో మీకెలా చెప్పను నువ్వేమీ చెప్పనక్కర్లేదు వదలండి 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 దయచేసి నా మాట వినండి వదిలిపెట్టండి వదలండి ఏమండి వదలండి శారద నన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్నావా మీకు తెలియదు ఇదేనా ప్రేమ ఎందుకేనా అది కాదండి ముందు ఆరోగ్యం 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 ఆశలు నెరవేరకపోతే అంతకన్నా ప్రమాదం ఆరోగ్యానికి ఇంకేది లేదు శారద నేను చెప్పే మాట వినవు ఏమండి నా ఆరోగ్యం బాగలేదు బాగలేదు ఏమిటి దాంపత్యం ఏమిటి కాపురం ఆలుబగల్లా ఉన్నావు మనం నేనేదో చేయరాని పాపం చేస్తున్నట్లు ఏ పరాయి స్త్రీ పాతి వచ్చానో పాడు చేస్తున్నట్లు ఏమిటి నాటకం ఏమండి మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి నేనున్నది కానీ శారద నువ్వు నా దానివో కాదో తేల్చి చెప్పు జన్మ జన్మలకు మీ దాన్ని మరి నేను చెప్పినట్లు ఎందుకు వినవు నా శ్రేయస్సుతో నాకు తెలుసు నా మాట వింటావా లేదా వినవు నన్ను చిత్రవల చేయి నన్ను చిత్రవల చేస్తున్నావు ఇలా దినానికి క్షణ క్షణానికి కొద్ది కొద్దిగా తప్పుతున్నావు నువ్వు నా భార్య కావు నా భార్య నిత్యం శారదా అత్తయ్య చూడండి అత్తయ్య ఒక్కసారి అలా వెళ్ళాయని చూడండి అత్తయ్య విష్ణు ఆయన అత్తయ్య ప్రమాణం చేసి చెప్తున్నా నేనే తప్పు చేయలేదు ఆయనే ఆయనే చూడత్తయ్య చూడు ఇప్పుడైనా నా మాట నమ్ము పిచ్చి తల్లి నిన్నెప్పుడో నమ్మానమ్మా ఎప్పుడో నమ్మా చూడమ్మా నువ్వు వెళ్ళి డాక్టర్ని పిలిపించు అయ్యా వెళ్ళమ్మా ఏది ఎలా జరగాలంటే అలా జరుగుతుంది నువ్వు వెళ్ళు సేపట్లో స్పృహ వస్తుంది నేను ఆసుపత్రికి వెళ్ళి మందు పంపిస్తానమ్మా గుండె చాలా బలహీనంగా ఉందని ఏ విధమైన ఆవేశం పనికిరాదని ఇదివరకే చెప్పాను ఇక మీద నేను జాగ్రత్తగా ఉండండి అమ్మా నేను వస్తాను ఏమిటమ్మా అది ఏం పర్వాలేదన్నారుగా ఏం లేదత్తయ్యా నేను దౌర్భాగ్యురాలి నా వల్లనే ఆయనకి ఆపదలన్నీ కాదమ్మా నీ వల్లనే వాడింకా బ్రతుకున్నాడు చూడు తల్లి నీకు ఈ నల్లగాజులు వేశానంటే నా బిడ్డ కోసం కాదు నీకోసం నువ్వు ఇంటి కోడలవడానికి ఎంత త్యాగం చేశావు ఈ గడపలో కాలు పెట్టి ఏం పోగొట్టుకున్నావో నాకు తెలుసు కనీసం నీ పశువు ఇంకమైనా కలకాలం నిలవాలి నువ్వు నిత్య సుమంగళిగా ఉండాలమ్మా అదే నా కోరిక అత్తయ్యా ఇక నిజం దాచటం ప్రమాదం ఆయనకి ఎంత త్వరగా తెలిస్తే అంత మంచిది మంచిదమ్మా చెబుదాం శారద ఇక్కడేం చేస్తున్నావు చదువుకుంటున్నాను
ఏంటా పుస్తకం మానవ జాతికి మార్గదర్శకులైన మహానుభావుల జీవితాలు అబ్బా చాలా పెద్ద గ్రంథమే ఏమండి అశోకుడు అలెగ్జాండర్ నెపోలియన్ లాంటి వాళ్ళకు ప్రపంచం జోహార్లు అర్పించింది ఎందుచేత వాళ్ళు ఎన్నో రాజ్యాలు జయించారు సామ్రాజ్యాలు స్థాపించారు మరి బుద్ధుడు రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద మొదలగువారు వారి రాజ్యాలు జయించారు వాళ్ళు వాళ్ళనే జయించారు అది మామూలు మనుషులకు సాధ్యమంటారా ఎందుకు కాదు సంకల్ప బలం సాధన ఉంటే మనిషి చేయలేనిది లేదు మీకు నమ్మకం ఉందా నాకు ఎప్పుడూ ఉంది విధి కన్నా నేను మానవ ప్రయత్నాన్ని ఎక్కువ విశ్వసిస్తాను అయితే ఇలా చూడండి మీకు ప్రమాదం జరిగిన తర్వాత డాక్టర్ ఇచ్చిన సలహా ఇది మొలొలికి ముద్దు మోమును కురుల మబ్బులో దాచుటక మిసమిసలాడి నొసట కుంకుమ చిరుచెమటలలో కరగుటక నిజం తెలియక నేను మృగంలా ప్రవర్తించాను నన్ను క్షమించు ఇక నేను మానవుడి అవుతాను ఏమిటయ్యా పరధ్యానం కాస్తుంటే కారు కింద పడేవాడు పడిపోయినా బాగుంది విశ్వం ఓ మీరా మీరా ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నాను నాకే తెలియదు బాగుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను నాకు తెలియదు ఇద్దరం ఒకే పరిస్థితుల్లో ఉన్నాం రండి కమాన్ మిస్టర్ విశ్వం కమాన్ మిస్టర్ విశ్వం మీరే కారు గడ్డం వచ్చారో నేనే పరధ్యానంగా కారు నడిపానో నాకు అర్థం కావడం లేదు అవును మీరు ఆశించింది అంది ఆనందానికి దూరం అయ్యారు నేను ఆశించింది అందక దూరం అయ్యాను ఇదే మన ఇద్దరి మధ్య అనుబంధం శేఖర్ మీరు ఎవరినైనా ప్రేమించారా అవును ఎవరినో కాదు వావి వరుస అన్నీ ఉన్న మేనమామ కూతురిని ఆమె చనిపోయిందా లేదు విషయం లేదు మరి ఎవరినైనా ప్రేమించిందా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఆమె ఆడది కాదు ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ఆమె కోసం మీరు ఎందుకు బాధపడతారు అది ఆమె తప్పు కాదు నాది నేనెన్నడూ మనసు విప్పి ఆమెతో చెప్పలేదు విదేశాలకు వెళ్ళాను తిరిగి వచ్చేసరికి పిడుగు లాంటి ఈ వార్త విన్నాను ఎవరిని చేసుకున్నది ఎక్కడికి వెళ్ళింది కూడా మీకు తెలియదా ఎవరైతేనే ఎక్కడికైతేనే నాది కాకుండా పోయిన తర్వాత ఎవరిదైనా ఒకటే మీరే చెప్పారు నేను ఎవరి కోసం ఎందుకోసం జీవించాలి క్షమించండి శేఖర్ అనవసరంగా మీకు బాధ కలిగించాను లేదు ఒక రకంగా మీరు నాకు ఉపశాంతిని కలిగించారు మనసులో ఉన్న బాధ మరొకరితో చెప్పుకోవడమే కొంత తృప్తి
నాన్న పాపకి పేరు పెట్టాలి నాన్న అవునండి ఈ నాలుక లేక లేక మన ఇంట్లో ఆడపిల్ల పుడితే పేరు పెట్టడానికి నలుగురిని పిలవకపోతే ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో చెప్పండి ఊళ్ళో వాళ్ళ కోసం మనకడి పేరు పెడతామే మన ఇష్టం వచ్చినప్పుడు మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటాం అది కరెక్టే నలుగురిని మర్యాదగా పిలిచి జమ్గా ఒక టీ పార్టీ ఇస్తే ఒరే ఒరే బిడ్డ పుట్టినందుకే ఖర్చు ఎక్కువ నేను ఏడుస్తుంటే జమ్మున టీ పార్టీ ఎవడరా ఇదో ఖర్చు నాకు ఖర్చు కాదు నాన్న ఆదాయం ఆదాయమా ఏమిటది ఇప్పుడు పిల్లని చూడడానికి నలుగురు వస్తారు వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి తెస్తారు అది మనకి ఇస్తారు మంచి ఆలోచనరా ఏదైనా ముహూర్తం చూసిపెట్టి వెరీ గుడ్ 27వ తారీఖు ఫస్ట్ ఆసిన ముహూర్తం నాన్న ఎవడరా వీడు 20వ తారీఖు నెలాఖరు ఎవరి చేతులు నా 50 పైస ఉండదు పోనీ 3వ తేదీ ఆదివారం నాడు పెట్టిద్దామండి ఏం తెలుగుతాడండి ఆదివారం హాలిడే అండి వెండి బంగారం కొట్టు ఒకటి ఉండవండి వచ్చిన వాళ్ళంతా సారీ సారీ కొట్టులో ఏమి తేలేకపోయామంటారు సార్ మరి ఏం చేద్దామండి 2వ తారీఖు శనివారం ఏర్పాటు చేస్తే మధ్యాహ్నం ఆఫ్ డే తేడానికి అన్ని ఏర్పాట్లు సరేలే నాన్న బార్సాలకు రండి అని పత్రికలు కొట్టించేస్తాను కొట్టించి దాని వట్టినే కొట్టించే లాభం లేదురా దానికి ఏదైనా ప్రోగ్రామ్ ఒకటి జోడించాలి ప్రోగ్రామా అయితే ఒక గవాయి పాట కచేరి అరేంజ్ చేద్దామా గవాయి పాట నువ్వే వినాలిరా ఎవడుంటాడురా ట్రైన్ మిస్ అయింది రాలేకపోయారు అని మా అబ్బాయి డాన్స్ చేస్తాడు చూడండి అసలు ఈ కార్యం అంతా ఎవరు చేయించాలి బాసాలంటే మీ అన్నయ్య చేయించాలి సిగ్గైన ముఖానికి నవ్వే సింగర్ అని నవ్వు ఒకటి నవ్వు అసలు దరిద్ర కూడా సంబంధం చేసుకున్నాం పెళ్ళింది మొదలుకొని పెళ్లి పుట్టి వరకు ఒక్కసారి వచ్చి చూచి వెళ్ళాడా రేపు వస్తారుగా బాసాలకి ఆ పెట్టవలసిన నాకు ముఖమే పెడతాను అమ్మా ఇదిగో నీ కూతురు ఉత్తరం రాసింది అదేమిట్రే నా కూతురు అయితే నీ చెల్లెలు కాదా నా చెల్లెలు అయితే ఎలా రాస్తుందా ఎలా రాసింది ఎలా రాసిందా చూడు అన్నయ్య నీకు చెల్లెలు ఉందన్న సంగతి ఇంత త్వరలో మర్చిపోతావు అనుకోలేదు విన్నావమ్మా విన్నావా నేను మర్చిపోయాను తనకే మాత్రం జ్ఞాపకం ఉంది నాకింత డబ్బు చేసింది ఒకనాడైనా చూడడానికి వచ్చింది ఒక కాదు ముఖ్యంగా రాసింది అది ఆడపిల్లరా అయితే ఒక ఇంటి కోడలైన తర్వాత దానికి ఏమాత్రం స్వతంత్రం ఉంటుంది ఓహో ఈనాడు ఈ ఉత్తరం రాయడానికి మాత్రం స్వతంత్రం వచ్చింది కాబోలు అది సరే పోనీ ఇంకా ముందు విని నాకు ఆడపిల్ల పుట్టింది ఈ వార్త మీద నువ్వు సంతోషిస్తావని అనుకుంటా ఏమ్మా దీనికి ఏమిటిద్దాం ఏమిటా నీ తర్వాత నేను పెళ్లి చేసుకున్నా నాకు పిల్ల పుట్టింది నీకు ఇంకా పుట్టలేదు పుట్టే యోగ్యత కూడా లేదు అందుకని ఏడుస్తావేమో నీగా విశ్వం ఏమిట్రా నీకేమైనా మతిపోయిందా ఎందుకు పోదు ఇంటా బయట అంతా కాకుండా పడుస్తుంటే పూలు కొట్టే విచిత్రంగా చూస్తా మంచి బట్టలు వేసుకుంటే వింతగా చూస్తా ఇలాంటి వాటికి తగలందేగా అన్నిటికీ లేనిపోయిన అర్థాలు తీస్తున్నావు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్లుగా అదిగో అదిగో నువ్వు మాత్రమే తక్కువ అనంత అందరూ అనండు నా బ్రతికి అయిపోయింది అత్తయ్య ఏమిటిదంతా ఏమీ లేదమ్మా ఈ వేళవాడికి మనసు బాగాలేదు ఉమ ఉత్తరం రాసింది అందులో ఏం రాసిందో ఏమిటో నువ్వన్నా చూసి చెప్పు ఏదండి రేపు బుధవారం బారసాలట మిమ్మల్ని తప్పక రావాలని రాసింది ఎందుకు మళ్ళీ అవమానించడానిక అబ్బబ్బా మాట్లాడితే ఇలా మండిపడుతున్నాడు కాస్త నువ్వన్నా చెప్పమ్మా మనకున్నది ఒక ఆడపిల్ల దానికి పుట్టింటి సంబరాలు తీరనే లేదు కనీసం ఈ బారసాలకైనా వెళ్ళకపోతే దాన్ని నా ఇంట్లో బ్రతకనివ్వరు అని చెప్పు చెప్పు ఏమండి ఎందుకండి అలా బాధపడతారు నీకు తెలియదు శారద నేనంటే అందరికీ తేలికైపోయింది మీరు ఊరికే ఊహించుకుంటున్నారు ఎవరు కానీ మిమ్మల్ని ఎందుకు అవమానిస్తారు అందులో తోబుట్టువు అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్ల బాధ మీకు తెలియంది కాదు ఇలాంటి కార్యాలకు పుట్టింటి వాళ్ళు తృణమో పణమో ఇవ్వకపోతే నలుగురిలో తల తీసేసినట్టు ఉంటుంది ఇది మేనమావ బాధ్యత మీరు తప్పక వెళ్ళాలి ఏ వెళ్తారా వెళ్తాను నమస్కారం బాబు నమస్కారం ఒత్తిడి తేలిగ్గా ఉంది ఇది ఏమిటి ఆలస్యంగా వచ్చారు
నమస్కారం అమ్మా నమస్కారం ఒరే రాముడు అయ్యా అమ్మగారు డ్రింక్ లేకరా ఉన్నాయి అది మర్యాద అంటే అది లక్షణం బుద్ధిమంతుడు వాళ్ళ అమ్మ नया पैसा लक्ष रूपये इनकम टैक्स कड़ना सीट पटकोचो बिड की प्रजेंट सिग्गु लेको सर नीना वच्ची गेस्ट की इंका दिंक साले हंड्रेड आर्डर इतना आर्डर नी बिड की वे नया पैसल रा पारसा वे नया पैसल सिग्गु लेको सर प्रिंटिंग खर्च रहा पत्र ఎవరో మేనమామ గారా ఏదో పెద్ద వస్తువు పట్టుకొచ్చుంటున్నారే ఇది ఉంగరం తీసుకొచ్చా అబ్బా ఎంత పెద్ద ఉంగరం ఓహో ఒక చిన్న విత్తనం ఉంటుందా నువ్వెందుకు అమ్మా నవ్వుతావు నీ ముఖాన్ని సిగ్గుంటేగా అవును ఎలా ఉంటుంది మేనమామ పోలే కదూ చూసావుగా నాయనా వెళ్ళి అక్కడ కూర్చో ఆ పిల్లకి దిష్టి అవుతుంది చెల్లెమ్మా మన ఇంటి పరిస్థితి నీకు తెలుసుగా ఏదో నాకు తోచింది తెచ్చారు అది కూడా తేకుండా ఉంటే బాగుండేది అసలు నువ్వు ఇక్కడికి రాకుండా ఉంటేనే ఇంకా బాగుండేది రే 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 ఎవరకరా తాగర్సులు చాలా మంది ఉన్నారండి ఆ నువ్వు మేడమే పెట్టు మేడమే ఇంకా ఉన్నాయండి నాకు తెలుసండి అవన్నీ రేపు రిటర్న్ చేయండి వెళ్ళండి థాంక్స్ చాలా వట సార్ देवड़े नमक नीत ఈ రోజు నుంచి నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను నిజంగా దేవుడంటూ ఒకడు ఉంటే నా ప్రార్థన వినాలి ఇవాళ నా హృదయం అంత గాయపడిపోయిందమ్మా ఏమైందిరా ఏముందమ్మా ఎన్ని జన్మలెత్తిన ఆడపిల్ల కన్నగా పట్టకూడదు ఒకవేళ పుట్టిన పేదవాడు కాకూడదు అమ్మా ఒక్క మాట అడుగుతాను చెప్పు డబ్బు చెరగానే తన మన అనే బంధాలే లేకుండా పోతాయా అంతేనమ్మా అంతే ఉమ అప్పటి ఉమ కాదు కలవరికొడు వచ్చేవాళ్ళకు ఎదుర్కోలు పోయేవాళ్ళకు వీడ్కోలుతో సరిపోయిందే కాదు సొంత అన్న అనాథలా నిలబడి ఉంటే ఒక్క మాట మాట్లాడిందా కన్నెత్తి చూసిందా పోనీ చెల్లెలు కదా నేరుగా పలకరిస్తే ముఖం మీద కొట్టినట్టు ఎంత అవమానం చేసింది అంతేగా పోనీలేరు ఆడపిల్ల ఒకళ్ళ చేతుల్లో పెట్టగానే పరాయిదవుతుంది అది మాట్లాడలేదా నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటావా అది గౌరవిస్తే ఎంత అవమానిస్తే ఎంత అయ్యో దాన్ని ఎదుట పెట్టుకొని ఏమిట్రాయి మాటలు చూడేలా ఏడుస్తుందో అది ఎలా కంటతడి పెట్టడం మంచిది కాదు నాయన వెళ్ళి సంభాయించు इपड़ेमें ना मनस बेदो आगे पिछ ए चूड़ नि चूसी अम्म कंट तड़पेत वाली ना मति अवमान इकडा मोसकोच इंट उ నేను నీతో సరిగ్గా మాట్లాడలేదని నువ్వు బాధపడతావని నాకు తెలుసు మా అమ్మ గారి గుణం నీకు తెలియంది కాదు ఆయన కేవలం డబ్బు మనిషి
డబ్బు లేని వాళ్ళు ఇంటికి రావటం కాని వాళ్ళతో మాట్లాడటం కాని ఆయనకి ఏమాత్రం ఇష్టం ఉండదు. బంధువులు ఎవరైనా వస్తే వాళ్లకు దొంగతనం వంట కడతారు. నేను నీతో మనసిచ్చి మాట్లాడితే నేను నీకేదో దోచిపెడుతున్నట్టు అనుకుంటారు. అందుచేత నీకు అపవాదు రాకూడదని నాలో పొంగి వస్తున్న దుఃఖాన్ని అభిమానాన్ని ఆపుకొని గుండె రాయి చేసుకుని నీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. అందుకు నన్ను క్షమించు. నేను పరాధీనను. వాళ్ల ఇష్ట ప్రకారమే నడుచుకోవాలి. వాళ్లను కాదని కాపురంలో అల్లకల్లోలను తెచ్చుకోవడం ఇల్లాలి లక్షణం కాదు. అందుకే కుమిలిపోతున్నాను. మా వారి సమ్మతంతోనే దీనిలో డబ్బు పెట్టాను. వేరే విధంగా అనుకోకు. నేను నీకెంతో రుణపడి ఉన్నాను. ఆ రుణం దీనితో తీరదు. ఇది కేవలం నా ఆత్మసంతృప్తి కోసమే. ప్రేమతో నీ చెల్లెలు. విన్నావురా, మనసారా నన్ను ప్రేమించేవాళ్లే లేరని బాధపడ్డావే, ఇప్పుడేమంటావు? చూసినవన్నీ నిజమనుకుని అంత రమస్ చేశావు. విశ్వం నీకోసరం రా, మేమంతా బ్రతకడం నీకోసరం రా, నీకోసరం. ఏమండి, ఈ రోజు నుంచి దేవుణ్ణి ప్రార్థిస్తానన్నారు, వెళ్ళండి. ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మలకు ఉమ్మలాంటి చెల్లెలే కావాలని భగవంతుని ప్రార్థించండి. తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది. ఏవేవో వలపు తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది. పులుకుతున్నవి అరవిరిసిన పడుచుదనం పిలుచుతున్నది. పురులలోన మల్లె పూలు కులుకుతున్నవి అరవిరిసిన పడుచుదనం పిలుచుతున్నది. చిలిపి తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది. ఒక్క క్షణం క్షణం జారిపోతే దక్కదన్నది, కాలానికి బిగి కౌగిలి కళ్ళెమన్నది. ఒక్క క్షణం జారిపోతే దక్కదన్నది, కాలానికి బిగి కౌగిలి కళ్ళెమన్నది. చిలిపి తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది. ఏ
తలపులేవు ముసుదుకొన్నవి తీసి ఉన్న తలుపులను మూయమన్నవి తీయనైన తలపులేవు ముసుదుకొన్నవి తీసి ఉన్న తలుపులను మూయమన్నవి చిలిపి తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో వలపు తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది శుభు నీ తర్వాత తింటానులేండి ఇంకెప్పుడు ఇప్పటికే ఆలస్యం అయిపోతాను వడ్డించుకో పర్వాలేదు ముందు మీరు కానివ్వండి ఏ కలిసి భోంచేసినా చచ్చిపోతానా నీకు వేరే భోజనమా అవునండి స్పెషల్ ఏముంది అన్నము కూర పులుసు ఇందులో స్పెషల్ ఏముంది అది కాదండి నేను భోంచేయడానికి ఆలస్యం అవుతుంది అన్నం చల్లారిపోతుందేమోనని వేరే తీసుకుని ఇచ్చాను సరే నాకు కాస్త ఊరగాయ తీసుకురా ఇదే ఈ ఉప్పు కారణం లేని చప్పిడికుడు నాకు ఇది అలవాటేనండి అబద్ధం ఆడుతున్నా మీ ఇంట్లో ఇలాగే తినేదానివా నాకు తెలుసు నువ్వెందుకు ఇంత కఠోర పచ్చిన చేస్తున్నావో నాకు తెలుసు నా వల్ల ఇదంతా నా వల్ల పెన్ను డైరీ ఎక్కడ ఉన్నాయమ్మా కనిపించడం లేదు ఇదేమిట్రా ఎక్కడో పెట్టుకుని ఎక్కడో వెతుకుతున్నా అమ్మా ఏమిట్రా ఏమైంది ఇప్పుడు ఏమైంది నాయన ఇప్పుడు కాదు ఎప్పుడు ప్రారంభమై ఇన్నాళ్ళుగా తిరుగుతోంది కోర కోరం ఏమిట్రా విశ్వం అమ్మా ప్రపంచంలో ఎందరికో కష్టాలు వస్తాయి ఎన్నో రకాలుగా వస్తాయి కానీ ఇలాంటివి కావమ్మ కన్నె తల్లితో కూడా చెప్పుకోలేని కష్టాలు చిచ్చి ఈ పరిస్థితి ఎవరికి రాకూడదమ్మా ఎవరికి రాకూడదు బాబు భగవంతుడు నాకే ఈ రాత రాశాడు నేనేం పాపం చేశానో నన్ను ఇలా శిక్షిస్తున్నాడు నాతో పాటు నన్ను నమ్ముకున్న వాళ్ళు కట్టుకున్న వాళ్ళు కూడా బలైపోతున్నారు ఇది ఘోరం అన్యాయం అమ్మా ఏం జరిగిందో చెప్పరా ఏం జరిగిందో చెప్పు చెబుతానమ్మా చెబుతాను వీరు మనస్సు నిగ్రహించుకోవాలంటే దైవ ప్రార్థనలు మించి వేరే సాధన లేదు ఇది నా అనుభవం మనస్సు నరికట్టుకోవడానికి మొదట రుచులను చంపుకోవాలి మనలో వాంఛలు చెలరేగి హద్దు మీరుతున్నప్పుడు వాటిని అణచడానికి చన్నీటి స్నానం చాలా మంచిది అప్పుడే మనస్సు మన స్వాధీనంలో ఉంటుంది
ఇదంతా నీ కోడలు చేస్తుందమ్మా. ఉప్పు కారం లేని చప్పిడి కూడా తింటుంది. చలికాలంలో అర్ధరాత్రి వేళ చన్నీళ్ళ స్నానం చేస్తుంది. కటిక నేల మీద పడుకుంటుంది. ఈ వయసులో ఈ కట్టుబాట్లు దేనికో తెలుసా? ఆవేశాల్ని అరికట్టడానికి, ఇంద్రియాల్ని జయించడానికి కాదు, కేవలం భర్త పేరిట తనకు దాపురించిన ఈ దౌర్భాగ్యుణ్ణి బ్రతికించుకోవడానికి. ఏ సుఖమో సంతోషమో లేకపోయినా తన పసుపు కుంకుమ నిలబెట్టుకుని సుమంగళిగా బ్రతకడానికి. అవునాయన, ఆడది జీవితంలో అంతకంటే కోరుకునేదే ఉంది. అమ్మా, నీకు తెలుసు శారద ఎక్కడ పుట్టిందో, ఎలా పెరిగిందో, చివరకు తల్లిదండ్రుల్ని కూడా కాదని ఎన్ని ఆశలతో ఈ ఇంట్లో అడుగుపెట్టిందో. ఎందుకమ్మా ఈ దుర్భర జీవితం కోసమా? వైరాగ్యంలో బడి ఈ కఠోర నియమాలతో బలి కావడం కోసమా? చెప్పమ్మా చెప్పు. అమ్మా అమ్మా, నువ్వు ఏడుస్తున్నావా బాబు? ఏం చెయ్యనురా, అంతకంటే మనం ఏం చేయగలం అమ్మా? ఏడుపు తప్ప వేరే మార్గమే వీల్లేదు. శారద జీవితం ఇలా నాశనం అయిపోకూడదు. శారద సుఖపడాలి, సుఖపడాలి. కానీ ఎలా, ఎలా? సిగలోకి విరులిచ్చి చెల్లి నొసట తిలకమిడి, సిగపు వాడకనే చెల్లి బ్రతుకు వాడెనయా. సిగలోకి విరులిచ్చి చెల్లి నొసట తిలకమిడి, సిగపు వాడకనే చెల్లి బ్రతుకు వాడెనయా. పరువానికి బలవంతాన పగ్గాలే వేస్తావా, మనసు మూసి మమతలు రోసి మనుగడ మసి చేస్తావా. పరువానికి బలవంతాన పగ్గాలే వేస్తావా, మనసు మూసి మమతలు రోసి మనుగడ మసి చేస్తావా. తనువు చిక్కి శల్యం పైనా తలపులనగిపోయేనా, ఇరవైలో అరవై వయసు ఎవరికైనా వచ్చేనా, ఎవరికైనా వచ్చేనా. సిగలోకి విరులిచ్చి చెల్లి నొసట తిలకమిడి, సిగపు వాడకనే చెల్లి బ్రతుకు వాడెనయా. తీయనైన జీవితాన చేదు విషం తాగేవా, తోడు నీడగా ఒకరుండి ఏకాకిగా బ్రతికేవా. తీయనైన జీవితాన చేదు విషం తాగేవా, తోడు నీడగా ఒకరుండి ఏకాకిగా బ్రతికేవా. కోరినది చేతికి చిక్కి ఆరుతున్నదొక దీపం, కోరినది చేతికి రాక
ఆరకున్నదొక తాపం ఆరకున్నదొక తాపం సిగలోకి విరులిచ్చి చెలినొసట తిలకమిడి సిగపు వాడకనే చెల్లి బ్రతుకు వాడెనయ్యా అంధుని ఎదుట అందాలేలా అడవిని పున్నమి వెన్నెలలేలా నన్ను ఎందుకు కాపాడు ఇక నా చావును ఎవరు ఆపలేదు ఆపలేదు విశ్వం సాధారణంగా ఆత్మహత్యకు ఆవేశం కారణమై ఉంటుంది శేఖర్ ఆవేశంతో నేను ఈ నిర్ణయానికి రాలేదు బాగా ఆలోచించి ఇలా చేస్తున్నాను లేదు నీపోటి వాడు చేయకూడదు చేస్తున్నావు అందుకేదో బలమైన కారణం ఉండి తీరాలి అదేమిటో చెప్పు విశ్వం చెప్పు విశ్వం ఆ కారణం సవ్యమైందైతే నీ ఆత్మహత్యకు నేను సహాయపడతాను ఏమిటి ఏమిటా కారణం శేఖ తండ్రికి తనయుడిగా పనికిరానివాడు పాపి తల్లికి బిడ్డగా ఉపయోగపడనివాడు పాషండు అన్నకు తమ్ముడిగా వినియోగపడనివాడు స్వార్థపరుడు భార్యకు భర్తగా ప్రయోజనపడని వాడి ఏముంటాడు శేఖ ఏమంటా ఈ అపరింద మోస్తూ ఎలా బ్రతకడు ఎందుకు బ్రతకడు విశ్వం ఎవరన్నారు ఎవరన్నారు నిన్న మాట ఎవరేమి లోకమంతా కోడే కూస్తుంది ఎవరా లోకం నీ భార్య అన్నదా లేదు శేఖర్ లేదు ఆ ఉత్తమరాలు ఎప్పుడు అనదు అనుకోదు కూడా ఆ దేవత నన్ను దైవంగా భావిస్తుంది నన్ను ఓదార్చడానికే ప్రయత్నిస్తోంది అహోరాత్రాలు నా కోసం కన్నీరు కారుస్తోంది ఎంత అదృష్టవంతుడు విషయం నీ కోసం కన్నీరు కార్చే ఒక ప్రాణి ఒక ప్రేమమూర్తి ఉండగా ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చావు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి నీకు తెలియదు శేఖర్ తెలియదు అప్ప ఎలా చెప్పడం కావిగుడ్డలు రుద్రాక్షలు వేసుకోలేదే కానీ ఆమె అక్షరాల సన్యాసి జీవితం అనిపిస్తుంది శేఖర్ ఆమె జీవితం అలా ఎడారిలా ఎండిపోవలసిందేనా అనుభవం ఆనందం ఏమీ లేకుండా వాడి రాలిపోవలసిందేనా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు ఇదా ఫలితం ఇదా శిక్ష చెప్పు శేఖర్ ఆమెకు అందరిలా జీవించే హక్కు అవకాశం లేనే లేదా నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఆ హక్కు అవకాశం ఆమెకు లభిస్తాయనుకుంటున్నావా సచి నువ్వు సాధించేదేముంది బ్రతికుండే ఆమెను సుఖపెట్టాలి శేఖర్ అది ఎలా సాధ్యం చట్టం ఉంది చట్టరీత్యా ఆమె వివాహం రద్దు చేసుకుని ఆమెకు స్వాతంత్రాన్ని ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని సుఖపడని శేఖర్ అమ్మా ఏమిట్రా ఎక్కడికి వెళ్ళావు కాస్త చెప్పైనా వెళ్ళకూడదా నాయన అమ్మా ఇవాళ నేను ఎలా ఉన్నాను చూడు చూసి చెప్పు ఇన్నాళ్లకు నీ ముఖంలో ఏదో కళ కనిపిస్తుందిరా కారణం ఏమిటో తెలుసా నాకేం తెలుసు నేను చెప్తాను బ్రతికి నాలుగు రోజులు మనం సుఖపడుతూ ఇతరులను సుఖపెట్టే మార్గం కనిపెట్టా ఎప్పుడు నువ్వేదో ఇలాగే కనిపెడుతూ ఉంటా అంత తేలిగ్గా తీసేయకమ్మా నేను చెప్పేది విను అసలు మనిషి అంటూ ఈ ప్రపంచంలోకి వచ్చి ఎన్నో కోట్ల సంవత్సరాలయ్యింది అప్పటి నుంచి ఇప్పటిదాకా మనిషి చేసే ప్రయత్నం దేనికి తను సుఖపడడానికి తన వాళ్ళని సుఖపెట్టడానికి అంతేనా అంతే మరి అందుకోసం ఎన్నో కులాలు గోత్రాలు ఆచారాలు సాంప్రదాయాలు ఏర్పరచుకున్నాడు మార్చుకున్నాడు ఒకప్పుడు భర్త చనిపోతే భార్య సహగమనం చేయటం పతివ్రతా లక్షణంగా ఉండేది కొన్నాళ్ల తర్వాత
అలా చేయని భార్యను బలవంతాన నిప్పుల్లో దోసేసేవారు. అది న్యాయం అంటావా? చీచి, చాలా అన్యాయం. అలాగే ఒకప్పుడు ఆడదానికి ఆస్తిలో భాగం లేదన్నారు, ఇప్పుడు మగవాడితో సమానంగా భాగం ఇవ్వాలని చట్టం కూడా చేశారు. ఇదంతా దేనికంటావు? స్త్రీలు పురుషులు సరిసమానంగా సుఖపడ్డానికేనా? ఆ సుఖపడ్డం పది మంది ఒప్పుకునేట్టు ఉండాలి. అది న్యాయమైనప్పుడు అందరూ ఒప్పుకోవలసిందేగా. తప్పకుండా. అయితే నేను ఒక న్యాయమైన నిర్ణయానికి వచ్చాను, నువ్వు ఒప్పుకుంటావా? ఏమిట్రా? అమ్మా, నీకు కోపం రావచ్చు, నీకు నచ్చకపోవచ్చు, కానీ ఇది న్యాయం. న్యాయానికి కట్టుబడేదానివైతే నువ్వు తప్పక ఒప్పుకోవాలి. ఏమిటో చెప్పు నాయన. శారదకు మళ్ళీ పెళ్లి చేయాలమ్మా. ఏమ్మా, ఏమంటావు? న్యాయం కాదంటావా? ధర్మం కాదంటావా? ఏమ్మా పలకవి? విశ్వం, నిన్ను కన్నందుకు గర్విస్తున్నాను నాయన. మానవులే కాదు, భగవంతుడు కూడా నీ నిర్ణయాన్ని మెచ్చుకుంటాడు. నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. అమ్మా, శారద జీవితం మళ్ళీ చిగురించాలి, ఆమె సుఖపడాలి. నేనేం పాపం చేశాను? నా మీద ఎందుకు ఇలా పగ సాధిస్తున్నారు? నాకెందుకింత శిక్ష విధిస్తున్నారు? వద్దయ్యా, వద్దు, మీరు ఈ నిర్ణయానికి ఒప్పుగా వద్దయ్యో. ఏం చేయమంటావమ్మా? నిన్న ఈ స్థితిలో చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది. ఎలా ఉన్నదానివి, ఎలా ఉండవలసిందానివి, ఇలా రోజు రోజు కుంగి కృషించిపోతున్నావే, బలవంతపు చావు కోరి తెచ్చుకుంటున్నావే, ఈ పాపాన్ని ఎలా మోయమంటావమ్మా? మా వల్ల కాదమ్మా, నిన్ను బ్రతికించాలి, మా అంతరాత్మల్ని బ్రతికించుకోవాలి. అందుకే అందుకే కోడలుగా వచ్చిన నిన్ను కూతురుగా పంపుతానమ్మా, కూతురుగా సాగిన. వద్దయ్యా, వద్దు, నేను ఒప్పుకోను. నేను మీ ఇంటికి సరిగా దాపరించాననుకుంటే, నా మూలంగానే వారికి దురదృష్టం కలిగిందనుకుంటే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మళ్ళా నా ముఖం వారికి చూపించను. కానీ నా మాంగల్యం దక్కనివ్వండి అత్తయ్యా. ఏవండి, ఏవండి, ఈ ప్రయత్నం మానండి, ఈ పాపిష్టాలోచన మర్చిపోండి, దయచేసి మర్చిపోండి. సరే సార్, నీకు ఇష్టం లేనప్పుడు బలవంత పెట్టే అధికారం మాకు, కానీ నీ కన్నీటిని కడవరకు మోసుకుపోతాను. ఈ పాపానికి ఏడేడు జన్మలకు ప్రాయశ్చిత్తం అనుభవిస్తాను. ఈ రంపపు కోతకు అరుక్షణము కృంగి కృషించి నశించిపోతాను. అదే నీకు ఆనందం అయితే అలాగే కదా. మా ఊరికి నేను, ఏ ఊరికి నేను, మా ఊరికి నేను, ఏనుగమ్మ ఏనుగు, ఏ ఊరికి నేను, మా ఊరికి నేను, మంత్రి నేను, ఏనుగమ్మ. ఏం చేయమంటావే? నీ మనవరాలు ఏనుగు కావాలని ఒకటే ఏడుపు. చూడు పెన్ని, పొద్దు నుంచి ప్రాణాలు ఇస్తున్నాడు, ఒక 1000 రూపాయలు పెట్టి ఏనుగు కొనకూడదు. గౌరవరా రే, ఎవరి కోసం మోస్తావు? నీ కూతురే కాదు, పైగా నీకు ఇంతకంటే పని ఉంది, బాగా అడ్డంగా తిని అడ్డగడతలు పెరగడమేగా. నిన్ను ఇంతకంటే ఘనంగానే పెంచాను రా చిన్నప్పుడు. మీ మాటలు మీరు నలుగురు వింటూ నవ్వుకోతారు. ఉండు బాబు, నేను మళ్ళీ మనవరాలు ఏనుగు కావాలంటే నేను ఎక్కడ తెచ్చేది? ఏమండి పోనీ, మీ మనవరాలకు బొమ్మ ఏను కొనిస్తే మీ ఆస్తి తరిగిపోతుందా? అవునవును, నీ కోడలు తెచ్చిన ఐశ్వర్యానికి బొమ్మ ఏను ఒకటే తక్కువ. ఇస్తానా 5000 రూపాయలు కట్టడం ఇంతవరకు ఇవ్వలేదు, పెళ్లి కట్టడం ఇస్తానంటే ఒప్పుకున్నాను. ఏడాది అయింది, దానికి అతీగతి లేదు. మాడీ మోసం చేసింది ఆ మోసగతే. తగుదనమ్మా అంటే నీ కోడలు పిల్లల కంటూ కూర్చుంది. ఇక్కడ ఎవరి సొమ్ము తేరగా పడుండలేదే, పెట్టి పోషించడానికి వెళ్ళి ఆ 5000 రూపాయలు కట్టడం పట్టమను, లేకపోతే తన్ని తెరవేగల పిల్లల్ని తన్నిని కూడా. అయ్యో మాట్లాడే నిందంత పోస్ట్ మనేడరా? మనేడు కదండి, రిజిస్టర్. రిజిస్టరా? ఊళ్ళో రాసి వీలేదండి, తప్పకుండా తీసుకొని తీరాలి. అరే నా అక్కడ కంటే అక్కడ రాసివ్వండి. ఓ రాసిస్తాను. రాసిపోద్దు నాన్న, జైల్లో దోసేస్తారు. అదో చిక్క, ఎక్కడి నుంచి వచ్చింది అయ్యది? ఎవరో శ్రీహరి రావు అంట. చెప్పమే అయ్యా. ఇక్కడ పెట్టింది చదరా. చాలా పెద్ద ఉత్తరంలా ఉంది నాన్న. అవునవును, మహారాజరాజశ్రీ దానాల ధర్మరాజు గారికి శ్రీహర్రావు నమస్కరించి వ్రాయినది. ఎంత వినయం, ఎంత విధేయత. ధర్మరాజు గారు, మనుషులకు డబ్బే ప్రధానం కాదు, బుద్ధి జ్ఞానం కూడా చాలా అవసరం.
ఆ రెండు మీకు లేనందు నా చాలా చింతిస్తున్నాను. ఏంటి నాకు బుద్ధి జ్ఞానం లేదు? రేయ్, నీ మీద పరు నష్టం దావా వేసి 12 కోట్లు నేను తిప్పించకపోతే నా పేరు కదరా. ఇంట్లో వాళ్ళకు కూడా కడుపు నిండా తిండి పెట్టరని, డబ్బు కోసం మీరు గడ్డి తింటారని. అవునరా, నేను గడ్డి తింటాను. ఆ మాట నిజమే. నువ్వు అది తినవుగా, నీకు అది లేదుగా తినడానికి. ఎక్సైట్ కావద్దు నాన్న, మీ కోడలికి మీ కోడలి తాలూకు వరకట్నం ఇంతవరకు చేరలేదని మా అమ్మాయి శారదను నానా మాటలు అంటున్నట్లుగా నాకు తెలుస్తున్నది. అవునయ్యా, అవును అంటాం. ఇవ్వలేదు కనుక అంటాం. నీకంత పౌరుషం ఉంటే పారేవయ్యా ముఖాన్ని, అది మానేస్తాం. ఇక పైన ఆ విధంగా మీరు మాట్లాడితే వ్యవహారం చాలా దూరం పోతుంది. జాగ్రత్త పోరా, నీ బాబులతో చూసాను నేను. మంచి మర్యాద మీకు లేకపోయినా మాకున్నాయి. మా అమ్మాయి మీకు ఇచ్చిన మాట ప్రకారం 25,000 డ్రాఫ్ట్ పంపుతున్నాను. డ్రాఫ్ట్ అనేది రాశాడు. దండం పెడతా కాదు, వాడు పంపించిన వాడికి. ఎంత బుద్ధిమంతుడు నాయన. ఏమైతే మా డబ్బు మాకు పంపించావు. వచ్చావు ఏమేవు వచ్చావు ఎక్కడ? మనిషి అంటే శారదే మనిషి. 25,000 రూపాయలు డ్రాఫ్ట్ పంపించింది. డ్రాఫ్ట్ ముందుడా అమ్మా కోడలు, నువ్వు మా ఇంటి మహాలక్ష్మి, ఇంకా ఇక్కడ నిలబెట్టావా? మేడమ్కి తీసుకువెళ్ళు, తీసుకువెళ్ళివే జాగ్రత్తగా. ఒరే నాయన, నువ్వు బజార్కి వెళ్ళి పాపకి బొమ్మలు అవన్నీ పెట్టాలి. ఇంకా కట్లు కట్లు విప్పువే విప్పు. విశ్వం గారు ఉన్నారండి? ఉన్నారు. బాబా, ఊరు నుంచి ఇదేనా రావడం? అమ్మా నాన్న అంతా కులాసా? కులాసాగానే ఉన్నారు. అది సరే, మిస్టర్ విశ్వం మావారి. అదేమిటి బాబా, అలాగే నిలబడిపోయావి? రా లోపలికి. లే శారద, వస్తాం. బాబా శారద, శేఖర్ నీ బాబా? అవునండి, మా మేనత్త కొడుకు. వెళ్ళిపోతున్నావా? అవును విశ్వం, దయచేసి నన్ను వెళ్ళని, నీ ఎదట పడకూడదని, నా పాపిష్ట ముఖం నీకు చూపించకూడదని అనుకున్నాను. శేఖర్, నువ్వు పాపివా? కాదు, నన్ను ఉద్ధరించడానికి వచ్చిన ఉత్తముడి. విశ్వం, ఎందుకు నన్ను వెక్కిరిస్తావు? ఎందుకు దెప్పుతావు? నీకు నేను ద్రోహం చేశాను నిజమే, కానీ నాలో ఏ దురాలోచన లేదు, ఏ స్వార్థము లేదు. పరిస్థితులు నా మంచిని వంచన చేశాయి. విశ్వం, ఇప్పుడు ఎవరు నమ్ముతారు? నాలో స్వార్థం లేదంటే నువ్వు నమ్ముతావో చెప్పు. శారద నీ భార్యను తెలిసి ఉంటే అసలు ఆ సలహా ఇచ్చేవాడిని కాదు, ఆ ఛాయలకే వచ్చేవాడిని కాదు. నాకు తెలియదు విషయం, నిజంగా నాకు తెలియదు. నాకు తెలియదు శేఖర్, నీ బంధుత్వం నాకు ఇప్పుడే తెలిసింది. తెలుస్తుందని తెలుసు, తెలిస్తే నువ్వు ఏ నిర్ణయానికి వస్తావో కూడా తెలుసు. అందుకే అన్నిటికీ అందరికీ దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నా అదృష్టం నిన్ను ఆపింది. లేకుంటే శారదను మారుమనుకు ఒప్పించిన ఆమె మనసెరిగి మన్నించి ఎలుకోగల మంచివాణ్ణి నేను ఎక్కడ వెతకను? నాకెవరు దొరుకుతారు? నీ అభిప్రాయం? అన్ని విధాలా తగ్గవాడివి, అర్హత ఉన్నవాడివి నువ్వే శేఖర్. విశ్వం, ఇప్పటికే నేను ద్రోహినయ్యా, ఇంకా నన్ను పాపిని కూడా చేయాలనుకుంటున్నావా? సలహా ఇచ్చినందుకే కుమిలి కుమిలి చేస్తున్నాను. ఈ శిక్ష చాలక జీవితాంతం నన్ను ఇంకా చిత్రవధ చేయాలనుకుంటున్నా. శేఖర్, పోనీ అలాగే అనుకు, నన్ను బ్రతికించినందుకు శిక్ష అనుకు. వద్దు విశ్వం, వద్దు. ఈ పాపం నాకు అట్టగట్టవద్దు. శేఖర్, పాపం అంటావా? కాదు, ఇది పాపం కాదు. సావబోయిన నన్ను బ్రతికించావు, నా బ్రతుకు ఒక ప్రయోజనం, కర్తవ్యం బోధించు. అహోరాత్రాలు నన్ను వేధించే సమస్యకు పరిష్కార మార్గం చూపించు. తీరా ఇప్పుడు ఇది ఆచరించాల్సి వచ్చేసరికి అన్యాయం ఉంటావు, పాపమని పారిపోతావు. విశ్వం, శేఖర్, ఇది నా తుది కోరిక.
కోరిక మాత్రమే కాదు న్యాయమైన ప్రార్థన నన్ను ఈ బాధ నుండి విముక్తిని చేసేక నా బతుకు సార్థకం చేయి అగ్ని పరీక్ష ఏం చేసినా ఎటు పోయినా నాది స్వార్థం అనిపించుకుంటుంది లేదు నీది త్యాగమే అవుతుంది న్యాయం అనిపించుకుంటుంది నా నేడైన సోకని పవిత్ర మూర్తి శారద కళ్యాణమై కూడా కన్నిగానే ఉండిపోయిన దేవత శేఖ ఆ దేవతకు దైవానివి కావాలి నువ్వు శారదను నీ దాన్ని చేసుకో నీ సంస్కారాన్ని నిరూపించుకో ఆదర్శమూర్తి నిర్మించుకో ఈ మారుమనువు జరగడము లేక మళ్ళీ నేను మరణాన్ని వరించడం ఏదో ఒకటి తేల్చి నన్ను కడతేర్చి వెళ్ళు విశ్వం శేఖర్ చాలా అతి కష్టం మీద అమ్మను ఒప్పించారు శేఖర్ని ఒప్పించేసరికి నా సగ ప్రాణం పోయింది నిన్ను ఒప్పించేటప్పటికి నా ప్రాణమే పోయేట్టు విచార ఆఖరిసారిగా అడుగుతున్నాను నా మాట వింటావా లేదా వింటాను మీరు ఏది చెప్పినా వింటారు కానీ ఇది మాత్రం తగదు అంతేనా శారద నేను ప్రశాంతంగా బ్రతకడం నీకు ఇష్టం లేదు శారద నేను నిన్ను ఏ విధంగానూ సుఖపెట్టలేను నేను సుఖపడలేను కనీసం మూడైపోతున్న నీ జీవితానికి మళ్ళీ వసంతం రప్పించాలన్న ఆనందమైన నాకు దక్కదు మీ ఆనందమే నా ఆనందం కానీ మీరు ఎంత పొరపడుతున్నారు నన్ను ఎంత నీచంగా చూస్తున్నారు ఎంత అవమానిస్తున్నారు శారద నిన్ను నేను అవమానిస్తున్నాను అవును ఆడదానికి ఇంతకన్నా అవమానం ఇంకేం కావాలి వారు మనము కన్నా స్త్రీకి మరణమే మేలు నేను మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఆ ప్రేమకు మీరు కట్టే విలువ ఇంతేనా ఆ అనురాగానికి మీరు తీసే అర్థం ఇదేనా కేవలం శారీరక సుఖమేనా మన ప్రేమకు పరమార్థం పవిత్రమైన వివాహ బంధానికి ఈ ఐహిక సౌఖ్యాలైనా ఆద్యంతాలు లోకం దృష్టిలో నన్ను ఎంత చులకన చేస్తున్నారు నన్ను సుఖపెట్టాలనే మిషతో నాకెంత పాపం అంటగడుతున్నారు బాలవి తంతువులకు వివాహం చేయడం ధర్మం భర్త పోయిన ఆడది మళ్ళీ పెళ్లి చేసుకోవడం కొంతవరకు న్యాయం కానీ కానీ భర్త బ్రతకుండగానే మళ్ళీ వివాహం చేసుకోవడం అర్థమైంది శారద అర్థమైంది భర్త అనే అధికారంతో నీ భవిష్యత్తుకే అడ్డుగా ఉన్న నేను వెళ్ళిపోతాను నీకు మళ్ళీ పెళ్లి చేసుకునే అర్హతను అధికారాన్ని కలిగించిపోతాను పాతివ్రత్యం పేరిట నీ బ్రతుకు బలి కాకుండా ఈ మాంగళ్య బంధం నుంచి విడుదల చేస్తాను ఇప్పుడు చెప్పు శారద మళ్ళీ పెళ్లి చేసుకుంటారని ప్రమాణం చెయ్యలేదు నేను బ్రతికుండగా ఆ మాట మాత్రం చెప్పలేదు అవును నువ్వు చెప్పలేవు నాకు తెలుసు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఏమిటండి ఏమిటండి అది విషం ఇలా అయిపోండి చచ్చిపోదామని నేనా మళ్ళీ పెళ్లి చేసుకోమని మీరన్న మరుక్షణమే నేను చావలసింది అప్పుడే చావలేదు ఈ విషమా నన్ను చంపుతుంది నా కోసం కాదు ఇలా అయిపోండి ఇవ్వండి శారద ఇక నువ్వు కొద్ది క్షణాల్లోనే పెళ్లికి అర్హత సంపాదించుకున్న కన్నెపిల్ల అవుతావు ఏమండి వద్దండి తగ్గించని కొడిగట్టదు మీరు చల్లగా ఉంటారు నూరేళ్లు నిండుగా బ్రతకాలి నేను ఆ తల్లి చంపుకున్నా నా ఆనందాన్ని వదులుకున్నా మీకోసమే మిమ్మల్ని బ్రతికించుకోవడానికి శారద శారద నన్ను ఇందుకు ఇలా అడగట్టిలో పెట్టి చంపుతా నేను చావను కూడదు బ్రతకను లేదు నా వల్ల కాదు శారద నన్ను ఎందుకు ఇలా బాధ పెడతా నేను ఈ చిత్తం అలా భరించలేదు పెట్టు దయచేసి నా మాట వినండి దయచేసి తలుపు తీయండి ఏమండి 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 నన్ను బ్రతికించడం కోసం మీరు మరణించనక్కర్లేదు
మీ మాటలు అంగీకరిస్తాను, మీ ఇష్టాన్ని నెరవేరుస్తాను. శారద, నిజమా శారద? నిన్ను పెళ్లి కూతురుగా ఆశీర్వదించే భాగ్యం నాకు కలిగిస్తావా? దీర్ఘ సుమంగళిగా ఉండమని ఆశీర్వదించండి. తప్పకుండా. దంపతులిద్దరూ విడాకులు ఇప్పించవలసిందని అర్జీ పెట్టుకున్నారు. డాక్టర్లు కూడా దాన్ని బలపరిచారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 53 ఆఫ్ 54 సెక్షన్ 28 ని అనుసరించి వారి సమ్మతితో విడాకులు ఇవ్వడమైంది. మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా? ఎంత అవమానం, ఎంత అప్రతిష్ట! ఇదేగా మీ శిష్యుల సిగ్గువాలి చేతలు. దీనికేమంటారు? ఈ పరిస్థితుల్లో వారి నిర్ణయం అన్ని విధాలా న్యాయం అంటారు. అంటారండి, అంటారు. ఆనాడు కన్నవాళ్ళని కాదని పెళ్లి చేసుకోవడం న్యాయమన్నారు, ఈనాడు కట్టుకున్న తాళి తెంపేసి మళ్లీ పెళ్లి చేసుకోవడం న్యాయమంటున్నారు. మీ న్యాయానికి నీతి నియమం ఏమన్నా ఉందా? రావు గారు, దీనికంతటికీ కారణం ఎవరో తెలుసా? మీరు మీ మొండితనం. ఆనాడు సలక్షణంగా మీరు వాళ్ల పెళ్లి జరిపించి ఉంటే పొట్టకూటి కోసం విశ్వం ఆ కాలేజీకి వెళ్లేవాడా? ఈ ప్రమాదం జరిగేదా? ఈ పరిస్థితి ఏర్పడేదా? చెప్పండి. కాదు, ఆనాడే నేను పట్టుబట్టి నా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేసుకుంటే ఏమయ్యేది? ఏ మాట్లాడరే, అయినా మీరే మాట్లాడతారు. మీరు బ్రహ్మచారులు సార్, బ్రహ్మచారులు. సంసారాల సాధక బాధకాలు మీకెలా తెలుస్తాయి? కర్మ తండ్రి, నా హృదయం దహించుకుపోతోంది. భర్త బ్రతికుండగా మళ్లీ పెళ్లి చేసుకుంటుందా? ఈ పెళ్లి జరగటానికి వీళ్ళు. నాయనా విశ్వం, సుమంగళిగా 100 ఏళ్ళు వర్తిల్లు తల్లి. దీవించండి, దీర్ఘ సుమంగళిగా నన్ను దీవించండి. దీవిస్తున్నాను శారద, మనసారా దీవిస్తున్నాను. దీర్ఘ సుమంగళిగా దీవిస్తున్నాను. మళ్ళీ చిగుళ్ళు వేస్తున్న నీ జీవితం వికసించి ఫలించాలి. నువ్వు కళకళలాడుతూ 1000 ఏళ్ళు వర్తిల్లాలి. ఇదే నా ఆశీర్వాదం.
ఆశే చర్ నన్ను తనిని చేసా దేశా నిన్ను ముహూర్తానికి వేళ అయిపోతుంది శారద ఏంటిది లేమ్మ శారద 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 వెళ్ళిపోయావు శారద శారద నువ్వు చచ్చిపోలేదు నేనే నిన్ను చంపేశాను శారద నీ మనసు అర్థం చేసుకోలేకపోయాను శారద శారద మారు మనవు కన్నా మరణమే మేలని రుజువు చేసి వెళ్ళిపోయావా శారద 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 అమ్మా శారద అమ్మా నువ్వు మళ్ళీ పెళ్లి ఒప్పుకోలేదమ్మా నువ్వు ఒప్పుకున్నావనుకుని ఈ పెళ్లి ఆపు చేయాలని వచ్చా కానీ కానీ నీ మృత్యువుని ఆపు చేయలేకపోయానమ్మా అమ్మా 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 శారద నన్నెప్పుడు సుమంగళిగానే చూస్తాడు అన్నాడే ఇదేనా అమ్మా ఇదేనా నువ్వు సుమంగళిగానే వెళ్ళిపోయావు అమ్మలో అమ్మ